అదేంటన్నా వాళ్ళు 1000 రూపాయలు కుట్టమంటే తక్కువ కుట్టావు తప్పు కదన్నా వాడు తక్కువ కొడితే నీకెందుకురా ఇక్కడ నువ్వు పనికి రాకని వెళ్ళిపో మరి నా డబ్బులు డబ్బులే కిబిల వెళ్ళు अरे छोड़े गरम चाय ला रहे ए लेके जा चाय उधर साले चाय गरम नहीं है ए साहब के लिए गरम चाय क्यों नहीं ला रहे भाई मना कर देना चुप माफ करना ఎందుక అన్న అందరూ ఇలా ఉన్నారు మన అంత కష్టపడి పని చేసినా ఒక్కరు కూడా సరిగ్గా చూడట్లేదు చోడ దరే చోటు ఈ దునియా ఐసే తు కామ్ కర్ అన్నీ అమ్మితే అందులో నీకు 5 రూపాయలు మిగులుతుంది ఊరకనే ఇచ్చేస్తే నువ్వేం తింటావురా ఆకలిదే ఉందన్న పస్తులు ఉండడం మనకు అలవాటేగా కానీ నా వల్ల తను హ్యాపీగా ఉంది అది చాలు డల్లుగా ఉన్నావు చెప్పాను కదరా
నువ్వు హాస్టల్కి వెళ్తుంటే అది ఫీల్ అవుతుంది. ఇంకెప్పుడేం తీసుకొస్తాలే. అవునరా, నిన్ను నానా పేర్లతో పిలుస్తున్నాం కదా, నీకేదైనా మంచి పేరు పెట్టాలరా. ఏం పేరు పెట్టాలి? అతిథి. ఎవరు పెట్టని పేరండి అతిథి? నైస్ నేమ్. డబ్బులు తక్కువ ఇచ్చారు. ముద్దాయి హత్య చేసినట్లు ప్రత్యక్ష సాక్ష్యాల ద్వారా రుజువైనందున 13 సంవత్సరాలు జైలు శిక్షను విధిస్తూ బాల నేరస్తుల పాఠశాలకు తరలించాల్సిందిగా ఆదేశించడమైంది. ఈ పేరేంట్రా? అతిథి. హలో కైజర్, నీ కొడుకుని కిడ్నాప్ చేశా. $50,00,000 పోలీసులకు చెప్పకూడదు. ఈ ఖైజర్ ఎక్కడుంటాడో ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. దేశంలో జరిగే ప్రతి కిడ్నాప్ వెనుక వినిపించేది ఈ ఖైజర్ పేరే. ఇతనొక వ్యక్తి వ్యవస్థ అసలు ఎక్కడి నుంచి ఈ కిడ్నాప్స్ ఆపరేట్ చేస్తున్నాడన్న ప్రశ్నకి సమాధానం మౌనం. ఈ ఖైజర్ అనే పేరు ప్రస్తుతం గవర్నమెంట్ ని కుదిపేస్తోంది. స్టేట్ మొత్తం పరేషాన్ చేస్తాడు. ఇప్పటికే ఆయన మీద 45 కేసులున్నాయి. అసలు ఈ స్టేట్ లా సర్కార్ ఉన్నదా లేదన్న డౌట్ పబ్లిక్ లేస్తాంది. ఇంకీ పెద్ద మంచిని చూడుండ్రి, గమ్మను ఊహున్నాడు. ఈయనేదో పొడిచి పాత్ర వేస్తాడు కదా అని ఇన్ని హోమ్ మినిస్టర్ చేసిన, కానీ ఈయనేం చేస్తాడు, ఆ ఖైజర్ గాని పక్కన పెట్టి ఉంచేస్తాడు. ఈయన సిన్సియర్లీ గురించి తెలీదా మీకు? సీనియర్ పట్టుకుని ఏమిటండి ఆ మాటలు? సరే, నేనైతే మూసక్ కూర్చుంటా, అప్పోయిన మూసక్ కూర్చుంటా. అరవయా, అదే ఈయన సిన్సియారిటీని చూసి హోమ్ ఉన్ చేసినవా? ఏదో చింత చేస్తాడని చేసిన హడావిడిలో 1,00,000 తగ్గినందుకే. ఖైజర్ కి కమిట్మెంట్ ఇంపార్టెంట్. నీ కొడుకుని చంపి ఇంకో 1,00,000 నేనే వేసి పంపించాను. తిప్పి పంపించిన 50,00,000 పోయిన నీ కొడుకుని చూసుకో. నీ పెద్ద కొడుకు కిడ్నాప్ అవ్వకుండా ఎంత రేటు కడతావో నువ్వే డిసైడ్ చేసుకో. డబ్బు పంపి కూడా పిల్లల్ని చంపుకోవాల్సి వస్తుంటే ఏమిటి సార్ ఈ పరిస్థితి? ఒక తండ్రిగా నీ బాధను నేను అర్థం చేసుకోగలను. అందుకే పరిస్థితి గురించి కేంద్రంతో మాట్లాడాం. ఖైజర్ వాడి గ్యాంగ్ ని పట్టుకోవడానికి స్పెషల్ టీమ్ ఏర్పాటు చేస్తున్నాం. ఒక సీనియర్ ఆఫీసర్ ని ఢిల్లీ నుంచి డెప్యుటేషన్ మీద పిలిపిస్తున్నాం. కాఫీ షాప్ మంచి సెంటర్ వదులుకోను, నాకు అది కావాలి. కుదరదన్న? అరే చెప్, ఈ కేఫోడ్ కూడా కుదరదన్నాడు. వాడు కుదా ఆఫీస్ వాడికి చెప్పినట్టు కాఫీ షాప్ ఖాళీ కరక బోల్కే 3 సార్లు నేను వచ్చి చెప్పిన, 7 వరకు ఛాన్స్ అడిగిన, 7 వచ్చింది. అయినా నువ్వు 7 వరకు ఎందుకు నన్ను టైం అడిగినావు? ఈరోజే కదా మా అన్న జైలు నుంచి వచ్చేది. అన్న ఏమిరాబాయ్, గనిబాయినే బెదిరిస్తున్నారా? జైలుకి పోయి వస్తే భయపడతా అనుకున్నారా? 13 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. లాస్ట్ ఇయరే జైలు నుంచి బయటకు వచ్చాడు. వచ్చినోడు కామ్కున్నాడా? నీలాంటి రౌడీ కనిపిస్తే చాలు, బయట కుమ్మటం లోపలికి వెళ్ళటం, బయట కుమ్మటం లోపలికి వెళ్ళటం, అదే పని. అన్నకి రౌడీ పేరింటే చాలు, అదేంటో కింది నుండి కాలిపోద్ది. అంత తురుమరాడు ఖలీల్,
తెలుసా అన్న? ఖలీల్ వాడు కాదన్న, ఖలీల్ నే కొట్టినోడు. ఏం కహానీలు చెప్తున్నారా? నీ బిల్డప్ చూస్తుంటే అన్న సార్ చూడాలను. వీడి గురించారా ఇంత బిల్డప్ ఇచ్చినా? చూస్తే చికనా చికనా లేకుండు జారే బాయ్, జా 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 చెల్ కామ్ కర్. వీడు నీకు ఒక అన్న, వీడు కలీలు కొట్టినాడు. రోయ్ ఉదర్ క్యా దట్టారా ఇదర్ దేక్, ఇదర్ దేక్, బాత్ కర్ బాత్ కర్ బాత్ కర్ ముచ్చే బాత్ కర్. రే రే ముచ్చే బాత్ కర్ బే, ఇదర్ దేక్ ముచ్చే బాత్ కర్. నేను ఏం జరిగినదరా, ఏం జరిగినరా? యారు కొట్టిండ్రా నన్ను? అన్నను కొట్టిండా? ఆడక్కడున్నాడు, నేను ఇక్కడున్నాను, కింద ఎల్లప్పుడున్నా. అన్నా, అన్న కొట్టిన స్పీడ్ నీకు అర్థం కాదు గాని కొంచెం స్లోగా చూడు. నీలాంటి వాళ్ళని కొట్టి మాట్లాడటం నాకు అలవాటు, కొట్టేశాను. హ్యాపీ మాట్లాడుకుందాం దగ్గర. మ్యాటర్ ఏంటంటే నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది, అందుకే నీ కన్ను నా కేసు మీద పడింది. అది కరెక్ట్ కాదు. ఇందాక నీకు పడిన దెబ్బతో అది తప్పుని అర్థమై ఉండాలి. అర్థం కాలేదా? ఇప్పుడు నేను వెళ్తున్నాను, నువ్వు ఆపుతావు, అర్థమైతే ఆపు. రండిరా. అర్థం కాలేదు కదా? కథం సార్ ఉల్లు చేసే దిక్కారే, ఉల్లు అంత నీ ఇష్టమేనా? వచ్చావు, కొట్టావు, సిగరెట్ కాల్చావు, వెళ్ళిపోతావు. ఊరుకుంటా అనుకున్నావా? ఊరుకో, నేను ఊరుకోను. ఒకే దెబ్బ నిన్ను కొడితే ఆడూరుకుంటాడా? వాడు వస్తాడు నెక్స్ట్, వాడు ఆ తర్వాత. ఫైట్ స్టార్ట్. ఫైనల్ గా మీ బాడీస్ అలా పడుంటాయి. ఈ అబ్బా కన్ని రా కన్ని. రవి ఎప్పుడొచ్చారా? ఇప్పుడే వచ్చారా? మళ్ళీ జైలుకి వెళ్ళొచ్చావంట? ఎరా మారవా, కనపడిన ప్రతి రౌడీని కొడుతున్నావు, జైలుకి వెళ్తున్నావు, వస్తున్నావు. ఏ చిన్న తప్పు చూసినా ఆవేశం. ఎన్నాళ్ళు ఇవన్నీ వదిలేసి నాతో హైదరాబాద్ వచ్చే? నా బిజినెస్ బాగుంది, హాయిగా కలిసి చేసుకుందాం. నా మాట వెనరా. వాళ్ళని ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. వాడు చావాలి, వాడిని చంపాలి, నేనే చంపాలి.
ఇంకా వాడి గురించి. వాడెవడో తెలియదు, ఎలా ఉంటాడో తెలియదు, వాడి గురించి ఏ క్లూ లేదు. ఎలారా, చిన్నప్పుడు మన ఇద్దరం జైల్లో కలుస్తాను, మనకు తెలియదు, కానీ కలిసి ఇది అంత. నేను కలుస్తాను, వాడు నాకు దొరుకుతాడు, దొరుకుతాడు. పోనీ అమ్మాయి గురించి ఏమైనా తెలిసిందా? అప్పుడున్న ఇంటి ప్లేస్లో ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఉన్నాయి. బిల్డర్ దుబాయ్లో ఉంటాడు, ఇంకో 4 రోజుల్లో ఇక్కడికి వస్తున్నాడు. తెలుస్తుందని నమ్మకం ఉంది. ఆ అమ్మాయిని ఒక్కసారి చూడాలి, ఎక్కడున్నా తను సంతోషంగా ఉండాలి. ఆ సంతోషాన్ని నేను ఒక్కసారి చూడాలి, ఒక్కసారి. బుద్ధుందా నీకు? తుమే శరం నయ్యాతి, మన తెలుగు అమ్మాయి అయి ఉండి సిక్కులేదు నీకు? రోజు రోజుకి నీ అల్లరి ఎక్కువ అయిపోతుంది. ఎన్నిసార్లు నీ మీద కంప్లైంట్స్ వచ్చాయి. నువ్వు మంచి పెయింటర్వే గాని ఇదేంటిది, ఏంటిది, ఏంటి పెయింటింగ్? సార్ ఎవరిది? నాది. నేను అడిగేది అది కాదు, ఇందులో ఉన్నది ఎవరిది? నేనే కదా. నో సార్. షట్ అప్. ఇలా సూట్ వేసుకొని కళ్ళతోడు పెట్టుకుని పిల్లిగడ్డంతో పట్టతలతో పైగా అమ్మాయిల్ని చూసి చొల్లుగార్చేది నేను కాకపోతే ఇంకెవరు? మీకు ఇలా అనిపించిందా సార్? కనిపించింది. పిచ్చి పిచ్చి వేషాలేయకు. ఇంత క్లియర్ గా కనపడుతున్నప్పుడు తెలుసుకోలేని వెర్రి వెదవని అనుకున్నావా? అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు? మాట్లాడు. బోల్తి క్యో నహీ హో, బోల్. ఏంట్రా రెచ్చిపోతున్నావు? మాట్లాడు మాట్లాడు. నీతో మాట్లాడేది ఏం లేదు, బొమ్మేశాను కదా. What's happening? నీ పిండాకుడు హ్యాపెనింగ్. ఇంకోసారి అమ్మాయిల్ని చూసి సొల్లు కార్చినట్టు కనపడితే పెయింటింగ్ కాదు, పాత ముసలి నక్క. హలో హలో, చెక్కు లేదా రవ్వడానికి? ప్రిన్సిపల్ నిన్న తిడుతుంటే నువ్వేంటి నవ్వుతున్నావు? అతను తిట్టడం మాత్రమే మీరు చూశారు, నేను వాడిని కొట్టడం మీరు చూడలేదు. దేవుడా, నా ఆపరేషన్ సక్సెస్ అయ్యేటట్టు చూడండి. వీడేంటి జేమిచ్చే పెట్టుకున్నాడు, వీడు గుచ్చేద్దాం. ఎంత జాగ్రత్త అనుకున్నా, ఇదా మ్యాటరు. ముందు అమ్మాయి ఉంటే వెనక దేశం దోచేస్తున్న పట్టుకో. ఆరే అన్నా, నేను వెళ్తాను. తెలుగా వీడికి ఇస్తా చూడు జలకు. హే స్మార్ట్, యు కమ్ నాట్ దట్ బ్లాక్. అజా అజా రే మేరే రాజా, అజా. ఏం కావాలి? నీ ప్రాణం కావాలి, ఇస్తావా? దొరికా నేను ఏదడిగా గరం ఉంది. ఏ ఊరు మీది? గరం అంటే చర్మం ఊడి రావాలి. ఏడొచ్చిందిరా ఊళ్ళో? జా గరం చాయ్ తీసుకురా. ఏం బ్రో, అదే కప్ తీసుకొచ్చినా? నకరాలు చేస్తున్నావా? ఏం బ్రో, నాముకుంటి కూర్చున్నావు లేవు. అందంగా స్మార్ట్ గా ఫీల్ అవుతున్నావా? మీసాలు తీసేస్తే నీకంటే స్మార్ట్ ఉంటారా? జా. చర్మం ఊడితే చాలా, మొత్తం వేలు ఉండాలా? ఏం బ్రో, దమ్కిస్తున్నావా? రేయ్, నా కళ్ళు మాత్రమే జెంటిల్ రా, బాడీ ఓకిరి. ఏం బ్రో, కంట్రోలింగ్ గా వద్దు. మారు, ఇద్దరు టేక్.
నమస్తే అన్న. రే ఇంతన్న అంతరించిపోతున్నా ఇంద్ర, నువ్వు అవసరం రా నీకు. తూ కోనే బేబీచ్ మే కోనే తూ అన్న, నువ్వు వెళ్ళా నేను చూసు. ఆడుండాలి, నన్ను చూడాలి, నాతో మాట్లాడాలి. నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విని. దేగ్రా దేగ్రా గన్ని బాయ్ తెలుసా నీకు? గన్ని బాయ్? ఆ బాయ్ నే కొట్టిన బాయ్. ఉల్లు చేసా దిగ్రే, ఏమైతే నీకు? ఆ గన్ని బాయ్ నేనేరా. అరే ఓ పట్టేవా, నువ్వు గన్ని బాయ్, నేను ఉల్లు బాయ్. గన్ని బాయ్ని కొట్టే బాయ్ ఆ బాయ్. తెల్ తెల్ బే నా, నువ్వే మాట్లాడు. పుట్టికల్ కలిగి పుట్ 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 దేగ్రా. ఇంకోసారి జేబులు కట్ చేసామనుకో. पैसा दे, पैकेट ले. ले एक पैकेट प्लीज, मुझे दे दो ना. पैसा दे दे. अभी दे. पहले पैसा मिलना. आज नहीं है, कल जरूर दे दूंगी तुझे. मुझे दे दो ना. पैकेट इस्ता, अद ओपन चे. नहीं ओपन चे. अदि कूडा ఏ
ఎదిరిగాని మరి నువ్వు ఇట్లా కొడుతున్నావు అందరినీ. డానీ బాయ్ మనుషులు ఉన్నా బాయ్, డానీ బాయ్ మనుషులు కొడతావా నువ్వు? డానీ బాయ్ మనుషులు చెప్పినా కొడతావా నువ్వు? డానీ బాయ్ ఏ పేరు? చెప్పు మళ్ళీ చెప్పు. ఒక్కడి పది మందిని కొట్టాడు కొట్టాడు జంతు కొట్టాడ్రా? ఎంత కొట్టాడనా? హాయ్ బేబే, ఎలా ఉంటాడు వాడు? ఎర్రగా కొడుగ్గా స్మార్ట్ గా ఉంటాడనా? నాకన్నా స్మార్ట్ గా ఉంటాడా వాడు? నిన్నెందుకు వదిలేశాడ్రా? వదలలేదన్నా, తప్పించుకొచ్చా. తూతో చాలు దిక్కురారే, దిమాకున్నోడివిరా. దెబ్బలు తిని మూడు నెలలు లేవకుండా నా దందా వేస్ట్ చేశారు. దిమాకంటే నీదిరా. చూడదో డానీ బాయ్, వాడిని నేను వేసేస్తా. యా లేపేద్దాం, కానీ వాడిని కాదు వీడిని. నీకు చంపడము చావడము రెండే నేర్పాన్రా, మూడోది పారిపోవడం ఎక్కడ నేర్చుకున్నావరా? నువ్వు పోతే నీ ప్లేస్ లో వాడొస్తాడ్రా. యా వాడు నాకు కావాలి. వెతకండి వాడిని. దెబ్బలేం తగలేదు. సడన్ షాక్ వల్ల హైపర్ వెంటిలేషన్ సిండ్రోమ్ తో బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది. సమయానికి ఎవరో బ్రీతింగ్ ఇవ్వడం వల్ల నా పని ఈజీ అయింది. హ్యాపీలీ కెన్ గో. థాంక్ యూ. వెళ్దామా? యా. హలో, చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. నిన్ను సేవ్ చేసింది ఎవరు? ఎందుకు? వాడు కొట్టిన దెబ్బలకు డానీ మనుషులు రెండు నెలల వరకు కోలుకోరని డాక్టర్ గారు చెప్పారు. బాడీస్ మొత్తం ఫ్రాక్చర్ చేసేసాడు. పోన్హో బోల్, అడ్రస్ బోల్ బోల్ బోల్. చెప్పు చెప్పు. అతనెవరో నాకు తెలీదు, ఒకవేళ మీకు తెలిస్తే నాకు చెప్పండి. దేనికి? పెళ్లి చేసుకోవడానికి. చిన్న యాక్సిడెంట్ అమ్మా, నాకేం కాలేదు. చూడు, దెబ్బలు కూడా ఏం తగలలేదు. నిజం డాడీ, ఒక ఫ్రెండ్ ని సేవ్ చేయబోతూ చిన్న యాక్సిడెంట్. సమయానికి ఒక అతను వచ్చి సేవ్ చేశాడు. అతన్ని చూస్తే మీరే పంపించిన ఫీల్ కలిగింది. ఈరోజు ఎందుకో చాలా హ్యాపీగా ఉంది. ఎందుకో తెలీదు. బాగా చదువుకుంటున్నాను. ఓకే అమ్మా, పనుంది. బాయ్ డాడ్. నిన్ను చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదే. లోపలింత బాధ పెట్టుకుని పైకల్లా ఎలా నవ్వగలుగుతున్నావు? అలవాటైపోయింది. సంతోషం వచ్చినా బాధ అనిపించినా అమ్మా నాన్నతో చెప్పుకోవాలనిపిస్తుంది. నేను సంతోషంగా ఉంటేనే వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఓకే. ఒకవేళ మీ అమ్మా నాన్నని చంపిన వాడు కనిపిస్తే? వాడు మళ్ళీ నాకు కనపడకూడదు. ఎలాగైనా నేను అమ్మాయిని కలవాలి. నాకున్న హోప్ అలా మీరు ఒక్కళ్ళే సార్. ఓతో తేరా సాల్ కా పెహలే మ్యాటర్ హో గయా. అప్పటిలో మా నాన్నగారు ఆ ఇల్లు కొన్నారు, కానీ ఆయన ఇప్పుడు లేరు. మైతో దుబాయ్ మే సెటిల్ హో గయా. ఆ అమ్మాయి గురించి డీటెయిల్స్ నాకేం తెలియదు. ఐఎమ్ సారీ. ఏంటి డల్ గా ఉన్నావు? పద షాపింగ్ చేద్దువు గాని. నువ్వు వెళ్ళు, నాకు మూడ్ లేదు.
స్మోక్ చేసిన తర్వాత ఫ్రెష్ గా ఉంటుంది. నో థాంక్స్. అలవాట్లేదా? సిగరెట్ తిప్పి పెట్టుకో. అతను పిచ్చి పట్టుకుందే. నా ఫీలింగ్స్ నీకు అర్థం కావే. ఓ గాడ్. ఈ టైంలో అతను ఇక్కడుంటే ఎంత బాగుంటుందో. మొన్న యాక్సిడెంట్ లో ఏమన్నా తేడా జరిగిందా? మాధవి కన్ఫర్మ్. హలో 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 హలో. థాంక్స్. ఎందుకు కాపండి? ఎందుకు అయితే సార్, ఇదేం బాగాలేదు. మీరు ఆ రోజు మీ ఇష్టానికి నన్ను ఉఫ్ 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 అని సేవ్ చేస్తే నేను ఓన్లీ థాంక్స్ చెప్తే సరిపోతుందా? ఆ రోజు లైటర్ ఇచ్చావుగా, సరిపోతుంది. సరిపోదు. ఒక ఒక కప్పు కాఫీ. కాఫీ అలవాట్లేదు. టీ ఇష్టం లేదు. చాక్లెట్ పొని మంత్ కొడదామా? జిన్, రమ్, విస్కీ, బ్రాండీ, బియర్ ఉందా? ఏదో మాట్లాడాలని ఇంకేదో మాట్లాడాను. కరెక్ట్. ఈడు నా ఫ్రెండ్. ఈడు నువ్వు కలిసి క్లారిటీగా మాట్లాడుకోను. నాకు పని ఉందని వెళ్తున్నాను. పాలేంగా ఐఎమ్ తిరు. కాఫీ తగ్గుతూ మాట్లాడుకుందామా ఫ్రెండ్? అయినా ఊరికే లోన్ ఇచ్చామా? నువ్వు అన్అఫిషియల్ గా మా ఎంప్లాయీవి. లోన్ తీసుకుని ఎగ్గొడుతున్న ఎంతో మంది రౌడీల దగ్గర నుంచి బకాయిలు వసూలు చేసి మా బ్యాంకుని సేవ్ చేసావు. ఇప్పుడు కూడా వాడి పేరేంటి? అబ్దుల్లా. ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి లోన్ తీసుకుని డబ్బులు అడిగితే రౌడీజం చేస్తున్నాడు. ఆడెక్కడుంటాడు? ఆ అబ్దుల్లా గారు స్టాక్ తీసుకెళ్లి ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదన్నా. హే అబ్దుల్లా, వాడు డబ్బులు ఇస్తే తీసుకొని వేసేయండి. వాడు చెప్పిన అడ్రస్ ఇదేనంటావా? ఇదే. దీనికి అడ్రస్ ఎవరు చెప్పారు? నానచ్చి కోర్టులో వెయిటింగ్. హాయ్. దొరికిపోయినరా? నన్ను చూసినప్పుడు ఎలా పారిపోతున్నారేంటి? నేనా? కరెక్ట్ గా నేను పారిపోయేటప్పుడే నువ్వు నన్ను చూసు. ఏంటి చెప్పు. మీతో కొంచెం నేను మాట్లాడాలి. అంతేగా, మాట్లాడు. అది మాట్లాడు, ఎడవరు లేరు. నువ్వు, నేను, ఈ చెట్టు, కోట, మంచు, కాసెప్ట్లు అది కూడా పోతుంది. మాట్లాడు. సడన్ గా అడిగితే పోనీ, ఆలోచించుకొని వచ్చి నెక్స్ట్ ఇయర్ మాట్లాడతావా? వదిలించుకుంటా బాగుంది. భయంకరమైన కామెడీ. కామెడీ. కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? నేను కళ్ళు చూసి ఎవరేంటో కరెక్ట్ గా చెప్పగలను. ఓహో, అదొకటి ఉందా? చెప్పు. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏంటి? చాలా సాఫ్ట్. చూడమ్మా, నా పేరు అమృత. బాగుంది. థ్యాంక్ యూ. దీన్ని చూసే అందరూ మోసపోతున్నారు. సాఫ్ట్వేర్ కాదమ్మా, ఫుల్ హార్డ్వేర్. రోజుకి నలుగురిని కుమ్మందే నాకు నిద్ర పట్టదు. ఏదో ఎర్ర తొలుత ఇలా మేనేజ్ చేస్తున్నాం, కానీ లోపల చాలా చాలా బ్యాడ్ అమ్మా. బ్యాడ్ బాయ్స్ ఇలా నిజాలు చెప్పరు. ఇలా తగులుకున్నది ఏంటి? నా గురించి మీరేమనుకుంటున్నారు? పర్లేదు, చెప్పండి చెప్పండి. కొంచెం లెఫ్ట్ తిరుగు. లెఫ్ట్ కి తిరుగు. కొంచెం రైట్ తిరుగు. ఓ ఫుల్ కేక.
రెండు స్పూన్లు కండుంటేనా అత్తర్ నాక్ ఫిగర్. ఒక్కసారి ఒప్పుకోవాలే గాని. నేను వెళ్ళిపోవాలని అలా అంటున్నారు, మీ కళ్ళబద్ధం చెప్పావు, నేను నమ్మను. నువ్వు నమ్మాలి అంతేగా. ఇంకోసారి కనపడ్డా అనుకో, డైరెక్ట్గా అదే. చేద్దాం అనుకుని ఏం చేసావా? ట్రాన్స్ఫార్మర్ని పట్టుకున్నట్టుంది ఏంటి? అంకుల్ పరుసు పడిపోయింది, ఫ్రంట్ సైడ్ పెట్టుకోండి. థ్యాంక్ యూ. అబ్దుల్ భాయ్, రమ్య, లైఫ్ లేదు, బ్యాంకులో డబ్బులు తీసుకున్నా ఉంటుంది కదా, ఇచ్చేస్తే ఇవ్వను. పట్టని చెప్పేలా నాకు అసలు బల్బు కొడేస్తాను. డబ్బులు మ్యాటర్ కూల్గా సెటిల్ చేసుకున్నా. స్టాక్ తీసుకుని డబ్బులు ఇస్తానని చెప్పా కదా. చాలా కమిట్మెంట్స్ ఉన్నట్టున్నాయి, ముందు నన్ను సెటిల్ చేసే నన్ను వెళ్ళిపోతాను. మంది సేమ్ మ్యాటర్, ముందు నేను డీల్ చేసుకుంటాను, తర్వాత నువ్వు డీల్ చేసుకో. జస్ట్ 2 మినిట్స్ మన మ్యాటర్ ఏం చేద్దామన్నా. ఏంట్రా, ముందు నేను వచ్చాను కదా, చెప్పాను కదా మాట్లాడి, తొందరపడుతున్నాడు. టూ మినిట్స్, నువ్వెందుకే టెన్షన్ అవుతున్నావు? ఏమిస్తావు, క్యాషా చెక్క? నువ్వు డానీ మనుషుల మీద చేసావు తెలుసా? ఇది రెండోసారి డానీ పేరు నేను వింటాం. ఇవాళ సాయంత్రం 6:30కి షార్ప్ కౌడ్ రెడ్ ఫోర్ట్ దగ్గరకు వచ్చి నన్ను కలవాలి. ఎన్నింటికి? 6:30 రాలేదు. వాడు నన్ను రమ్మన్నాడా లేదా నేను ఫ్రీగా ఉన్నానని మీరే రమ్మన్నారా? 7:30 అయింది, అభితక్ నయ్యాయా? ఆ చేతిలో వాచ్ లేదేమో బాయ్. నువ్వు రమ్మన్నావు, డానీ ఆగయా, మ్యాటర్ ఏంటి? నీలాంటి వాళ్ళు ముందు కుమ్మందే నేను మాట్లాడలేను, కుమ్మేశాను. ఫుల్ హ్యాపీ, దిల్ ఖుష్. చాలాసేపు నుంచి వెయిటింగ్ అనుకుంటాను. మ్యాటర్ ఏంటంటే, అరే ఎందుకు నువ్వు 6:30కి వస్తానని 7:30కి వచ్చినావు? నీలాగా పని పాట లేదనుకున్నా, 6:30కి రమ్మంది మిమ్మల్ని, నేను వస్తానని చెప్పలేదుగా. నువ్వు నాకు నచ్చావురా అజా, నీలాంటోడు ఇక్కడ ఉండకూడదు. నా కిందికి వచ్చాయి, ఏం కావాలన్నా ఇస్తాను, ఢిల్లీకి కింగ్ ను చేస్తాను. అజా అజా, పబ్ జాకే బీర్ పీకే బాత్ కరేంగే, చల్ 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 చల్, ఏ గాడీ నికల్ అజా 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 అజా, కవర్ కవర్. చిన్న చేంజ్ అమ్మ టార్జన్ బోల్నా. ఈ జుట్టు, ఈ పోగు, ఈ గెటప్ నాకు నచ్చల. గొరిగించేసుకుని స్మార్ట్ గా తయారే నాకు కనపడు, నేను నీకు పనిస్తాను. పని ఏంటో తెలుసా? కనిపించిన ప్రతి అడ్డమైన నీలాంటి నా కొడుకును పట్టుకుని కుమ్మేట. భయపడకే, నేనున్నానుగా, మంచి జాబు, నేనున్నాను. ఆటో కొబ్బుల బలు అదే బల్బుతో ఇప్పుడు చెప్తున్నా, నిన్నెందుకు పిలిపించానో తెలుసా? నువ్వు, నీ మనుషులు, నీ దందా నాకు నచ్చల. ఈ మీటింగ్ తర్వాత ఇంకొకసారి డానీ, టోనీ, సోనీ అనే పేర్లు ఇక్కడ వినపడకూడదు. వినపడిందో వదిలే. వదలు, నిన్ను వదలను. నువ్వు నాకు కావాలి, ఆలోచించుకో. ఏం కావాలంటే అది కోరుకో, ఇస్తాను. వీడిని ఇక్కడే వదిలేసి వెళ్తాను, వీడితో డిస్కస్ చేసి డిసైడ్ చేసుకో. కావాలంటే ఇంకా టైం తీసుకో, రేపు కూడా మనుషులు పంపిస్తా. డిసైడ్ అయిపో, నువ్వు నాకు కావాలి.
ఎంత మందిని పంపినా అదే జరుగుద్ది. మానే, మొత్తం మానే. నేను మీకు పబ్ ఎందుకు అప్ చెప్పాను తెలుసా? నువ్వు ఢిల్లీ కింగ్ అని తను కాపాడుకో. నువ్వు డ్రగ్స్ దందా చేస్తున్నావు పోలీసులు డౌట్ వచ్చింది. జాగ్రత్త. రాత్రి నాకు డానీ గారికి గొడవైంది. ఆడు మనుషులతో జాగ్రత్తగా ఉండండి. అలాగే. అరే ఆ కట్టేంటి? కొట్టాను. ఎవరిని? కరెంట్ పోల్. పోల్ని కొట్టారా? బలిసి కాఫీ తాగుదామా? కాఫీ కూర్చో కూర్చో. ఏ రెండు కాఫీ. ఏ కాఫీ తాగుతావు? అయిపోయిందా? తాగే తాగే తాగే. ఇది కొడతావు? కాఫీ తాగాలన్నా వచ్చావు, తాగావు. చల్. అది కాదు, జస్ట్ లిసన్ టు మీ. వెళ్ళమన్నానా? వై డోంట్ యు అండర్స్టాండ్? వెళ్ళు. అరే నేను వెళ్ళు. రమ్మంది నేనే అన్నా. సైలెంట్గా వెళ్ళిపోండి. అనవసరంగా మనుషుల్ని పంపించావు. లైఫ్లో ఒక్కడనే చంపాలనుకున్నాను, నువ్వు రెండో వాడి అవ్వద్దు. లేదు, ఎగ్జామ్స్ అయిపోయాయి, మేమందరం ఊరెళ్ళిపోతున్నాం. తను హైదరాబాద్ వెళ్ళిపోయింది, తన వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇది చెప్పడానికి మీ దగ్గరకు వస్తే కొట్టి పంపించారు. బాధపడాల్సినప్పుడు కూడా నవ్వుతూ ఉంటుంది, అలాంటి దాన్ని నేర్పించారు. అయినా దాన్ని చూస్తే ఎలా కొట్టాలనిపించింది? ఆ సిచ్యువేషన్ అలా కొట్టేసి తను మీకు మళ్ళీ కనిపిస్తే సారీ చెప్పానని చెప్పండి. వన్ మినిట్. తను ఇప్పుడే వెళ్ళిపోయింది, కలవటానికి ఒక ఛాన్స్ ఉంది. కొట్టేశాడు, పర్వాలేదు, మంచివాడే. హైదరాబాద్ వెళ్ళిపోతున్నా. చిన్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు.
చూడడానికి ఆనందం వచ్చినా బాధ వచ్చినా ఇక్కడికే వచ్చి వాళ్లతోనే షేర్ చేసుకుంటాను. పాపం ఎవరో అనాథ కుర్రాన్ని ఇంటికి తీసుకొస్తే అతను వాళ్ళని నడి రోడ్డు మీద షూట్ చేసి చంపేశాడు. కొడుకుని కిడ్నాప్ చేశా. పోలీసులకి ఫోన్ చెయ్యి. హలో కైజర్. వాట్ కైజర్? మీ డిపార్ట్మెంట్ నా కోసం స్పెషల్ గా పంపించిన ఆఫీసర్ ఎక్కడ? కైజర్ గురించి తెలియదు సార్. దీన్లాల్ కొడుకుని కిడ్నాప్ చేశాను, డబ్బు తీసుకుని వాడిని చంపబోతున్నా. మీ డిపార్ట్మెంట్ కి దమ్ముంటే ఆ పిల్లాన్ని కాపాడుకోండి. Let's play the game. Good sleep. 10 minutes. Happy. Tension mottam poyindi. Emaina cheppada? No sir. Shoot him. Sir, nijanga naaku Kaiser gurinchi teliyadu sir. Yen teliyadu antunnadu kada? కిడ్నాపింగ్ కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికా. నువ్వు కైసర్ మంచివని మాకు తెలుసు. ఎంత కొట్టినా తెలీదనే సమాధానం. కమాన్ షూట్ హిమ్. నువ్వు మారవరా, చెప్తే కైసర్ చంపుతాడు, చెప్పకపోతే నేను చంపుతాను. నేను చెప్పడం బెటర్ కదా. షూట్ హిమ్, డోంట్ వేస్ట్ టైం. ఏంటి చేయవా? అయితే నేను చేస్తాను. ఒక్క నిమిషం ఆలోచించండి సార్, పై ఆఫీసర్స్ కి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. గుడ్ పాయింట్. ఆలోచించు. నాకు కైజర్ చావే ఇంపార్టెంట్. ఇది తప్పే, కానీ వీడిని వదిలేస్తే ఇంకో 10 మందినైనా చంపుతాడు. అది నాకు ఇష్టం లేదు. అన్ని ఏరియాలు అలర్ట్ చేయండి. కుర్రాన్ని సేవ్ చేయండి. దూల్పేట వైపు వెళ్ళారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. నన్ను సర్చ్ చేయనివ్వండి, నాకు కైసర్ మనుషులు కావాలి. ఆగు, నువ్వు కైదని అరెస్ట్ చేయనీకి వచ్చినవా? దూల్పేట పబ్లిక్ని చంపనీకి వచ్చినవా? ఎడయా ఎడయా కైసర్ ఉచ్చిపెట్టు. ఇక్కడ కైసర్ కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారని నాకు తెలుసు. దయచేసి మీరు వెళ్ళిపోండి. అక్కడ కుర్రాడి ప్రాణానికి ప్రమాదం. హిందుస్థాన్ లా ఏడలోనే జరిగినా సరే ఈ దూల్పేట పబ్లిక్ ని పట్టుకపోవాలా, కుమ్మెయ్యాలా. వీళ్ళంతా నా పబ్లిక్. ముందు నన్ను తప్పి తర్వాత శక్తి చేయి. ఏం జరుగుతోంది అక్కడ? ఐ డోంట్ వాంట్ ఎక్స్ప్లెనేషన్. పబ్లిక్ లో నువ్వు ఇలా చేస్తే మేము ఇక్కడ ఉండం. ఆ మచ్చ సీన్ నోరక పెంట. లిజా, ప్రెస్ వాళ్ళు అక్కడికి రాకముందే మీరు వెనక్కి వచ్చేయండి. ఐ సెడ్ ఎనఫ్. డామ్ ఇట్. Move back! Yeah! Anna? Chepo. Anni Dulpet area loki enter ga nile addu padi poyina. Aadaithe bahut khatarnak. Adi adiko. Midi gudu lesukuni gitte chustandu. Naa meedaniki doubt lesinattundi. Nen chusukunta. Kindiki meediki chesena ani lepevi. లేకుంటే ఆడు నిన్నే లేపేస్తాడు. నన్ను లేపేవాడు ఇంకా పుట్టలేదురా. రే,
చిన్నపిల్లని కిడ్నాప్ చేసి రాత్రి చంపే సి స్టేషన్ లో పడేశారు. ఎవడాడు? అది అర్థం ఓకే, ప్రభుత్వం తలకిందలు అవుతుంది. ఆడో మిస్టరీలే, వాడి గురించి మనకెందుకు పద. నిన్న హాస్టల్కి వచ్చి నీ గురించి అడిగాడు. పాపం నిన్ను కొట్టినందుకు చాలా ఫీల్ అవుతున్నాడు. హైదరాబాద్ కూడా వస్తానన్నాడు. వస్తున్నాడా? డెఫినెట్ గా నిన్ను కలుస్తాడు. నా బంగారు తల్లి పెయింటింగ్స్ చూడడానికి రాకుండా ఎలా ఉంటానమ్మా? ఏ పెయింటింగ్స్ ఎలా ఉన్నాయి? వీటిని చూస్తుంటే మీ అమ్మాయి టాలెంట్ ఏంటో అర్థం అవుతుంది. అమృత, అనుకున్నది సాధించావు, చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఉన్నావు, అక్కను చూడు, అందరు ఎలా పొగుడుతున్నారో అక్కను చూసి నేర్చుకో. అది ఎలా కుదురుతుందమ్మా? అక్కేమో నాన్న పెంపకం, నేనేమో నీ పెంపకం. ఓ ఫ్యామిలీ ఫోటో సార్. సార్ ఆ పెయింటింగ్ కొంచెం కనిపించిన ప్రతిసారి కాఫీ అడిగితే కొట్టడా? మరి ఏదో అడగాలనుకుని తన్ని చూడగానే ఇంకేదో మాట్లాడేస్తావు. నువ్వు అర్జెంట్ గా ఢిల్లీ వెళ్ళిపో. తనే ఇక్కడికి వస్తున్నట్టు ఫ్రెండ్ చెప్పింది. వస్తున్నాడా? వస్తే ఏం చేస్తావు? లంచ్ కి పిలవనా? ఈసారి డైరెక్ట్ గా లవ్ మ్యాటర్ చెప్పే. వచ్చాక చెప్పేస్తాను. వచ్చాడు వచ్చాడనుకొని చెప్పు, ప్రాక్టీస్ అవుతుంది. అతను లేకుండా ఎలా చెప్పను? ఉన్నాడనుకో, మనసులో ఉన్నాడు కదా. నీ ముందున్నాడు అనుకొని చెప్పు, ఫీల్ అవ్వవే చెప్పు. ఓకే. చెప్పు, కమ్ ఆన్ చెప్పి. ఐ లవ్ యు. అది అలా చెప్పాలి. వస్తాడు. చాలరా, తన ఎలా చూడాలనుకున్నాను అలా చూస్తాను. మంచి ఫ్యామిలీ, ఫుల్ హ్యాపీ, దిల్ ఖుష్. చాలు, రేపు ఢిల్లీ పోతున్నాను. అదేంట్రా, తను కలవకుండా వెళ్ళిపోతావా? అమృత నేను లవ్ చేస్తున్నా, అందుకే వెళ్ళిపోతున్నాను. అమృత చాలా హ్యాపీగా ఉంది. నేనెవరో తెలిస్తే ఆ సంతోషం తన లైఫ్ నుంచి పూర్తిగా వెళ్ళిపోతుంది. వద్దు వద్దు, తను ద్వేషించినా తట్టుకోగలను, కానీ తను బాధపడితే తట్టుకోలేనురా. నీ గురించి ఆలోచించావరా? తన మీద నీకు ప్రేమ లేదు? నా గురించి మర్చిపోరు. నేను లైఫ్లో మళ్ళీ తనకు కనిపించను. ఎవర్రా మీరు? ఇక్కడ ఏం చేస్తున్నారా? అసలు ఎందుకున్నారా ఇక్కడ? చెప్పండి రా, చెప్పండి. ఏం ఉండకూడదా? ఎవరు అనుకుంటున్నావు? అజయ్ శాస్త్రి, పోలీస్. ఎలా నమ్మను? ఐడియా ఉందా? ఎలా నమ్మేది? సారీ సార్, పోలీస్ స్టేషన్ కి రానా చెప్తా నేను ఎవరిని అనేది. ఇక్కడ చూపించలేవా? డౌట్ వచ్చింది నాకు, ప్రూవ్ చేసుకోవాల్సింది.
నువ్వు మాట్లాడే పద్ధతి నాకు నచ్చట్లేదు. నువ్వు అడిగే పద్ధతి నాకు నచ్చట్లేదు. ఓకే ఓకే రై. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సీసీ కెమెరాలు చెక్ చేస్తుంటే ముగ్గురు వ్యక్తులు అనుమానంగా కనిపించేస్తారు. సార్, వీళ్ళు వేరువేరు కంపార్ట్మెంట్స్ లోంచి దిగారు సార్, కానీ బయట పార్కింగ్ లో ఉన్న కెమెరాలో ఒకే కార్లో వెళ్తున్నట్టు రికార్డ్ అయింది. వీళ్ళ ఫోటోలు ప్రొఫైల్ చెక్ చేస్తే వీళ్ళంతా ఢిల్లీలో ప్రొఫెషనల్ కిల్లర్స్ అని తెలిసింది సార్. ఏదో జరుగుతోంది, సిటీ మొత్తం అలర్ట్ చేయండి. ఢిల్లీకి టికెట్ కావాలి. ఎప్పుడు కావాలి? ఈ రోజుకి. 2 డేస్ అయింది, ఇంకా రాలేదు. వస్తాడులే, నన్ను చెప్పకు. ముందు నువ్వు ఇవ్వడానికి గిఫ్ట్ కొను. రా. పెట్రోల్ హై, ఢిల్లీలో నా పబ్బు మొత్తం బర్న్ చేశావు, ఇక్కడ నీ బాడీ మొత్తం బూమ్. హే, తూ డాల్ రే, తూ రుక్ జా. కైజర్ మనిషివని తెలియక మేబీ కైజర్ కాదు. కైజర్ మనిషి లేకపోతే కైజర్ చిన్నప్పుడు ఫోటో నీ పర్స్ లో ఎందుకు పెట్టుకుంటావు భయ్? నువ్వు కైజర్ కి బాగా కావలసిన వాడివని అర్థమైపోయింది. ఢిల్లీలో చిన్నప్పుడు ఇద్దరం కలిసి తిరిగేవాళ్ళు. సడన్గా ఓ రోజు మాయమైపోయాడు. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండేవాడు. తర్వాత కైజర్ గా ఎదిగిపోయాడు. ఏదైనా పనుంటే ఫోన్ చేస్తాడు.
కైజర్ ఎక్కడుంటాడో నీకు తెలుసా? ఎక్కడుంటాడో తెలుసా? అంటే నువ్వు కైజరవుడు నన్ను కొట్టినంత ఈజీ కాదు. కైజర్ని పట్టుకోవడం వాడు ఎలా ఉంటాడు, ఎక్కడుంటాడు ఎవరికి తెలీదు. నాకు తెలిసిన వాడెవడు బతకలేడు. కైజర్ అంటే ఓ నెట్వర్క్, వాడినెవరూ పట్టుకోలేరు. డేంజర్ వదిలే, ఆడి చావు నా చేతిలోనే ఉంది. పేరు చెప్పినందుకు థ్యాంక్స్. కిస్మత్ సాలా, తీసుకో. నాకు తెలుసన్నా నువ్వు తీసుకోనివ్వవని. నిన్ను చూస్తుంటే నాకు ఈర్ష్యగా ఉందన్నా. అమ్మాయిల మ్యాటర్లో స్కోర్ ఎంతన్నా? ఓ సెంచరీ. ఇలాంటి వాళ్ళు కొట్టడానికి టైం లేదు. ఐసమత్ బోల్నా, ఎప్పుడు ఈ సర్వీస్ ఏంటన్నా, అప్పుడప్పుడు ఆ సర్వీస్ కూడా ఉండాలి. మన గురించి వదిలేయన్నా. ఢిల్లీలో నీతో ఒక అమ్మాయిని చూశా, ఇక్కడ కూడా మాల్లో చూశా. బాగుంది, మంచి జంట నవ్వా. ఒకవేళ ఆ అమ్మాయిని నేను చంపేశాననుకో, నీ పొజిషన్. చంపుతానన్నందుకే నన్ను షూట్ చేశావు. ఆ అమ్మాయి మీద ఎంత ప్రేముందో అర్థమైంది. నీకు చిన్న షాక్ ఇవ్వనా, నేను నిన్ను చంపడానికి ఢిల్లీ నుంచి ఇక్కడికి రాలేదు. ఏదో మాల్లో కనబడ్డా, తీసుకొచ్చా. నాకు ఒకరిని చంపమని కాంట్రాక్ట్ వచ్చింది. అది
ఈ అమ్మాయి. ఈ అమ్మాయి వెనకాల చాలా ప్లాన్ చేశారు. ఇప్పుడు నేను చచ్చిన ఈ అమ్మాయిని బతక నింపరు. పోతు, నీకిచ్చే టార్చర్ ఏంటో తెలుసా? ఎవరు ఎప్పుడు ఎక్కడ చంపుతున్నారో చెప్పను. కన్ఫర్మ్ గా చస్తుంది. హింసాకాండ జరిగిపోయినా గానీ ఎవరి దేశంలో ఏమో ఎంక్వైర్ చేయకుండా ప్రెస్ వాళ్ళు పిలిచి పంచాయతీ పెడతావు. అసలు మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందా? ఆ హోమ్ మినిస్టర్ ఏం చేస్తాడని అడుగుతున్నా నేను. అరే, నేనంటే ప్రశ్నిస్తాడని నువ్వు నాకు బ్యాక్ ఇస్తావు? ఓయ్, నేను ఎవరనుకున్నావు? ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేని ఈడ మనిషిని చీమగుట్టరా గానీ దా న్యూస్ ఫస్ట్ నాకే తెలవాలి. చెప్పు, ఇదంతా చేసింది ఎవరు? గది ఫస్ట్ నాకు కావాలి. సరిగ్గా పట్టుకోండి, పడిపోతుందా? దస్తీ ఉందా? అలవాట్లేదు. నా దగ్గర ఉంది, రాసుకోండి. హత్యలు చేసింది ఈయన. ఈ గన్ను మీద ఫింగర్ ప్రింట్స్ మీవి. ఈ గన్ను స్పాట్ లో దొరికింది. రాత్రి ఇంట్లో ఉన్నారా? మిమ్మల్ని రాత్రి ఇంట్లో ఉన్నారా? ఇక్కడే ఉన్నారట, అది కూడా రాసుకోండి. చచ్చింది క్రిమినల్స్, కాల్చింది నువ్వు. ఇంకా ఇక్కడే ఉన్నావంటే జైలుకి వెళ్తావు, బయటికి వెళ్తే ఎమ్మెల్యేగా ఉంటావు. నిన్ను పిలిచింది ఖైజర్ ను పట్టుకోవడానికి, అంతేగాని సిటీలో జరిగే దొమ్మీలు గ్యాంగ్ వార్ల గురించి ఆరా తీయడానికి కాదు. అది కాదు సార్, దీని ద్వారా నేను ఢిల్లీ వెళ్తున్నాను. ఖైజర్ ను పట్టుకోవడం నీ వల్ల కాదంటే చెప్పు. వెరైటీగా ఉంది కదా. నువ్వెవరు, నేనెవరు, మన ఇద్దరం ఇలా కలవడం, పెద్దలు మన ఇద్దరికి పెళ్లి చేయాలనుకోవడం, కొత్త యాంగిల్ కదా. మై డాడ్ ఇస్ సెంట్రల్ మినిస్టర్, యువర్ డాడ్ ఇస్ స్టేట్ మినిస్టర్. మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే యాంగిల్ రిచ్గా ఉంటుంది. ఎమ్ ఐ రైట్? యాక్చువల్గా పెళ్లి చూపులు ఇంట్లో అన్నారు. నేనే యాంగిల్ క్లోజ్లో ఉంటుందని ఇక్కడ పెట్టాను. అవును, నీకు ఇంట్లో పెళ్లి చూపులకి ఇలా కలవడానికి తేడా తెలుసా? తెలుసు. అక్కడ మేం పెడితే మీరు తింటారు, ఇక్కడ మేం తింటే మీరు బిల్లు కడతారు. గుడ్ మా, నేను యాంగిల్ ఆలోచించలా. అవును, నువ్వు బొమ్మలు వేస్తావంటగా ఎవరన్నా చూస్తే వేస్తావా? ఏది నన్నే చూస్తాను. ఎందుకు? ఇంట్లో పెట్టుకోవడానికి. ఇంట్లో మీరుంటారు కదా, బొమ్మ ఎందుకు? కొత్త యాంగిల్ అంటే నన్ను నేను చూసుకోవచ్చు కదా. దానికి అర్థం ఉంటుంది కదా. డిఫరెంట్ యాంగిల్ అంటే నా బొమ్మయ్యవా? ఎందుకో చెప్పండి, వేస్తాను. ఐ థింక్ తర్వాత ఐ టెల్. బట్ యు నో వన్ థింగ్, యు ఆర్ వెరీ లక్. ఎందుకంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటున్నావు కాబట్టి. యాక్చువల్గా నువ్వేమో అంత అందగత్తు కాదు, జస్ట్ ఓకే. నేను అందంగా ఉండి నువ్వు యావరేజ్గా ఉండటం వల్ల యాంగిల్ బ్యాలెన్స్ అవుద్దని ఒప్పుకున్నాను. దట్స్ ద రీజన్ యు ఆర్ వెరీ లక్కీ, యువర్ సిస్టర్ ఆల్సో డామ్ లక్కీ. యామ్ ఐ రైట్? దొంగ సచ్చినోడా, నీకు నేను కావాలరా? ఏంట్రో, నేను అందంగా లేనా? చాలా అందంగా ఉన్నారండి. నిన్ను పెళ్లి చేసుకోవడం నా అదృష్టమా? కర్రోడా, నీకు ఒక అర్థమైనారా? కర్రోడా, కర్రోడా, కర్రోడా. అసలే నాకు నచ్చిన వాడు రాలేదని నేను ఫీల్ అవుతుంటే మధ్యలో ఉప్పేంట్రా? Why you are laughing? Daydreams? Any romantic angle between you and me? Hey, let's go. What? Dating fellow. What a thing is that? Don't you want it? Don't you want it?
లైటర్ ఉందా? ఇది కొత్త యాంగిలే. కాఫీ తాగుదాం. అలవాట్లేదు. టీ ఇష్టం లేదు. వీడు బాగా అడ్వాన్స్ అవుతున్నాడు. కొన్ని మందు కొడతాం. జిన్, వాట్కా, విస్కీ, రమ్. వీడి దగ్గర చాలా అడ్వాన్స్ యాంగిల్స్ ఉన్నాయి. ఉందా? హలో, చూపులు ఎలా ఉన్నాయి? ఇంటికాడ అయితే సింగిల్ యాంగిల్ లో ఉండేది, ఇక్కడ ట్రయాంగిల్ అయిపోయింది. ఫోన్ పెట్టండి. నాకెందుకు అనిపించలేదు? అదేదో పని మీద. అంకుల్ పదండి, మా ఇంటికి వెళ్దాం. ఇంటికా? పదో. హలో, బైక్ గ్రాండ్ గా ఉందా? చాలా ఫాస్ట్ గా ఉంది. ఒక యాంగిల్ లో కుదరదు, నాలుగైదు యాంగిల్స్ లో ట్రై చేయాలి. ఫోన్ బిడా, ఈసారి ఫ్రెష్ యాంగిల్ లో వస్తా. పదాని ఎంత చెప్పినా వినలేదు పిన్ని. పని మీద వచ్చాడు, ఎక్కడ ఉంటానంటున్నాడు. అక్కని యాక్సిడెంట్ లో సేవ్ చేసిన తను ఎక్కడ ఉంటే మనకి చెడ్డ పేరు వస్తుంది కదమ్మా, అందుకే ఇంటికి తీసుకొచ్చాను. మంచి పని చేసావు. ఏం చేస్తుంటావు బాబు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఢిల్లీలో హోటల్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు చెప్పిన దాంట్లో మీ అమ్మాయిని సేవ్ చేసింది మాత్రమే నిజం. వీళ్ళెప్పుడు ఇంతే, ఎవరైనా నచ్చారంటే వాళ్ళ గురించి ఓవర్ గా చెప్పేస్తారు. నువ్వు మా అమ్మాయిని కాపాడావు, అంతకన్నా ఏం కావాలి చెప్పు. నువ్వు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? విజిటేరియన్ అయితే కూడా రెండు రోజుల్లో నాన్ వెజిటేరియన్ గా మార్చేద్దాం. రాజు, ఆ లగేజ్ తీసుకెళ్లి అవుట్ హౌస్ లో పెట్టు. చూడు బాబు, ఇది నీళ్ళే అనుకో, మొహమాట పడకు. నువ్వు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చావంటే నీకు కావాల్సిన ఫుడ్ రెడీగా ఉంటుంది. నేను మినిస్టర్ తో మాట్లాడతా లేవయ్యా. నీ పైన పోయినట్టు అనుకో. అవును, ఆ రెండు సూట్ కేసులు మాట మాత్రం మర్చిపోవద్దు. ఓకే 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 ఓకే. ఏంటా అది? మన మీరు ఎవరికైనా హెల్ప్ చేసి సూట్ కేసు పంపించమని చెప్పారట కదా సార్. ఓహో, పంపించాడా? ఏంటి, ఎంప్టీగా ఉంటుంది, డబ్బులు లేవా? మీరు సూట్ కేసు మాత్రమే పంపించమన్నారని చెప్పారండి. వాడు అలా ఫిక్స్ అయ్యాడు. ఈయనెవరు? పిన్నికి తమ్ముడు, నాకు యముడు, నాకు మొగుడు. ఈడెవడు? నాకు ఫ్రెండ్, ఢిల్లీ నుంచి వచ్చాడు. పిన్ని పర్మిషన్ ఇచ్చింది, అవుట్ హౌస్ కూడా చూపించమంది. అయిపోయిందా? నేను మాట్లాడచ్చా? అంత లేడీస్ ఫాలోయింగ్. సెంట్రల్ మినిస్టర్ కొడుకుని పంపించాను, నచ్చాడా? చచ్చాడు. ఏంట్రా, ఏంటి దేవ్య మహాలక్ష్మి చూస్తున్నారు? మన ఇంటికి అమితాబ్ బచ్చన్ వచ్చాడా, అబ్దుల్ కలాం వచ్చాడా? వెళ్ళండి, వెళ్ళి మీ పని చూసుకోండి. నువ్వేంటే ఇంకా నిలబడున్నావు, నచ్చాడా? బాగా నచ్చాడా చెప్పు, మాట్లాడదాం. అయ్యో, అవే మాట్లాడండి, తమ్ముడండి. ఎప్పుడండి? ఎలా పెద్ద తాడు పెరిగినట్టు పెరిగింది. నువ్వేంటే చూస్తున్నావు, వెళ్ళా పలకెళ్ళ. నువ్వు కూడా వెళ్ళి హోంవర్క్ చేసుకో. అగో, వెళ్ళు ఇక్కడ కొనుక్కో. చూసావా నా పవర్? మా బావ ఈ స్టేట్ కి హోమ్ మినిస్టర్ అయితే నేను ఈ హోమ్ కి హోమ్ మినిస్టర్. నువ్వు ఇక్కడ ఉండాలో వద్దో తేల్చవలసింది లేడీస్ కాదమ్మా, నేను. నేను చెప్తున్నాను, నువ్వు ఇక్కడ ఉండు. నీకెప్పుడు ఏది కావాల్సిన నన్నే అడగాలి. స్నానానికి వెళ్ళింటే ఈ శివరాం మూడో కన్ను తెరిచాడంటే భస్మం భస్మం అయిపోతావు. జాగ్రత్త. ఏంటి మూడో కన్ను తెరు? ఏదో ఆవేశం అనేసాం ఉంటే కదా తెరవడానికి. నువ్వు స్లిప్ అయినా పట్టుకున్నావా? హెల్ప్ చేద్దామని పట్టుకున్నా. అయ్యో, మా ఆయన హెల్ప్ చేయడమే గానీ హెల్ప్ తీసుకోవడం తెలియదండి. వెళ్ళిపోతా అన్నాడువి, ఇప్పుడు ఇంట్లోనే ఉంటావు. జాగ్రత్త, నీ గురించి తెలిస్తే. అమృత లైఫ్ డేంజర్ లో ఉంది. ఈ విషయం తనకు కూడా తెలియదు, తెలియకూడదు. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో నేను తన పక్కన ఉంటమే తనకు సేఫ్. నా గురించి వదిలే. అమృత నాకు సెట్ చేస్తానని చెప్పావు, ఇప్పుడు కొత్తగా ఢిల్లీ గడ్ ఎంటర్ అయ్యాడు. నాకు ఫ్రంట్ ఇచ్చాడు, నీకు బ్యాక్ ఇచ్చాడు. అసలు ఆడు ఏ యాంగిల్ కోసం దూరం వచ్చాడో తెలుసుకోవాలి. అందుకే ఇందులో ఒక పెగ్గు వాడేశాడు అనుకో.
వాళ్ళ లోపల ఉన్న యాంగిల్స్ అన్ని బయటకు. ఒకవేళ రాకపోతే? ఇందులో రెండు పెక్కులు నేను వేసాను అనుకో, నాలో ఉన్న డేంజరస్ యాంగిల్స్ అన్ని బయటకు వచ్చేస్తాం. ఎందుకు వేసావు? వాడు పారిపోకూడదు కదా. యాక్షన్ యాంగిల్ అన్నమాట. ఐ లైక్. ఏంటి తమ్ముడు ఏం చేస్తున్నావు? బోరింగ్ అన్నయ్య. నేను వచ్చాను కదా నీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. మంద వద్దనే. ఏ ఎందుకని? మందు కొడుతున్నే మనిషిని కాదు నిజాలు బయటకు వచ్చేస్తా. మనకు కావాల్సిన యాంగిల్ అదే. కమ్ ఆన్ హ్యాపీ. కొట్టు. కొట్టే ముందు చీర్స్ కొట్టాం. అరే వెయిట్ కామన్. కొట్టు. చీర్స్ కొట్టాడా? ఈడ్చి కొట్టాడు. ఎక్కిందా? బాగా ఎక్కిందా? సైడ్ డిష్ కొట్టు. డైరెక్ట్ గా మెయిన్ డిష్. మెయిన్ డిష్ ఏంటి? ఉండరా పాయింట్కి వచ్చేద్దాం. ఢిల్లీ నుంచి ఎందుకు వచ్చినట్టు? అది అదే కావాలి నాకు. ఆస్తి కోసమే కదా అమృతను పెళ్లి చేసుకుంటే. ఆ అమ్మాయి వెనకాల 1,000 కోట్ల ఆస్తి కొట్టేస్తానేగా. కనిపెట్టేస్తానండి. కంగారు పడతాను. అసలే ఆస్తి మొత్తం మా బావ చేతిలో ఉంది. దాన్ని ఎవ్వరికీ పోను. అమృతను పెళ్లి చేసుకున్న వాడికి ఆస్తి అంతా దక్కుతుంది. ఎందుకైనా మంచిది. మనం ఒక అండర్స్టాండింగ్ పొందాం. అమృత అంటే వీడికి ఇష్టం. వీడికి ఇచ్చి పెళ్లి చేస్తాం. మన ఆస్తి ఈ యాంగిల్ ఏంటి? ఓకే 50-50. మొత్తం నీకే. నీకెందుకురా? నేను తింటున్నానుగా. అయ్యి బాబాయ్, ఇట్ సైడ్ బ్లర్ అయిపోయిందేంటి? అమ్మా హ్యాపీ. టోటల్ బ్లర్. ఏరా నీకు అమృత కావాలరా? నేనలేదు. నీకు ఆస్తి కావాలన్నా? పెంటిసంటీతేనా? సైలెంట్ అయిపోయారేంట్రా? అసలు మీరు ఏం చేద్దాం వచ్చారు? నేను వచ్చాను కదా నీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. కాదా కాదా? మీరేం చేస్తున్నారు? సైలెంట్ గా ఎప్పుడు చూడలేదండి. ఎక్కడ వెళ్తున్నారు? ఏదో రోగేజర్ పోసుకుంటారు. ముందు నేను పోసుకొచ్చా. వెళ్తాడు రాడు సార్. అయితే నేను పోసుకొచ్చాను. నా ఎంటర్టైన్మెంట్ నాకు కావాలి. అరే కీస్ ఎక్కడ ఉన్నాయి? ఎక్కడరా? ఎంత యాంగిల్ నువ్వు? ఇంత యాంగిల్ సార్ మామూలు కాదు. అయ్యో ఎంటర్టైన్మెంట్ ఒకటి పారిపోతారా? చంపేస్తానరా? చంపలేడు నన్ను. దేవతల వచ్చి కాపాడు. అమ్మయ్యా మా తల్లి. ఏమైందిరా? బట్టలు కూర్చుకున్నట్టుంది. కూర్చు కనపడకుండా మేనేజ్ చేయవా? ఇలాంటప్పుడు ఊర్చుకోవాలరా. అమృత, నువ్వు ఆడిటర్ గారి ఆఫీస్కి వెళ్ళి కొన్ని పేపర్స్ మీద సంతకాలు పెట్టా. ఇప్పుడా అంకుల్? అవునమ్మా, బాబాయ్ ఢిల్లీ నుంచి ఫోన్ చేసి చెప్పారు. ఓకే అంకుల్. అక్కడ ఆడిటర్ గారు వెయిట్ చేస్తారు. సరే అంకుల్. ఓ 2 స్పూన్ల కండుంటే బాగుండేది కదా. నేను కూడా రావచ్చా? డ్రైవర్ నువ్వు ఇక్కడే ఉండు. హలో
నాకు చెప్పకుండా ఎక్కడ బయలుదేరారు? నేను వస్తున్నాను, పదండి. బాబాయ్ రాత్రి ఏమైనా జరిగిందా? అబ్బే ఏం జరగలేదే. మందు కొడుతూ నిజాలని చెప్పానా? అబ్బే అసలు నోటికి పని చెప్తే కదా. ఇప్పుడు చెప్తాను, ఏదైనా బార్లో కూర్చొని మందు కొడతాం పదా. మందు హలో. అమ్మాయి ఇప్పుడే బయలుదేరింది. వచ్చిన పని అయిందా? మీకు సెక్యూరిటీ ఉండదా? పిన్నితో గుడికెళ్ళారు. సినిమాకి వెళ్దామా? బాగుంటుంది. వద్దు. సడన్ గా డేంజర్ వచ్చి కార్ బ్లాస్ట్ అయిపోయి అందరూ చచ్చిపోతే బాగుండు. అమ్మో వద్దు వద్దు, నేను చావను. ఇంకా స్పైడర్ మ్యాన్ చూడాలి, ఢిల్లీలో చదువుకోవాలి, బోల్డ్ పనులున్నాయి. అయినా అంకుల్ ఉన్నారు కదా, నాకేం కాదు. నువ్వు నోరు మూసుకుంటావా? మీరెళ్ళి కార్లో కూర్చోండి. ప్లీజ్. అదేంట్రా నువ్వెందుకు వచ్చావు? మీరు పిలిచారని పిఏ అంకుల్ చెప్పారు. నేనా? అయినా నువ్వు ఇలా రావటం ఏం బాగాలేదురా. 1,000 కోట్ల ఆస్తికి వారసురాలివి. నువ్వు ఒక ఆర్డర్ వేయాలి కానీ నీ ముందు వాలిపోనా? సరేమ్మా, ఎలాగో వచ్చేసావు కదా. పౌర పట్టాన్ని పేపర్స్ రెడీగా ఉన్నాయి, సంతకాలు పెట్టేస్తే ఓ పని అయిపోతుంది. ఇంకా ఎన్ని సంతకాలు అంకుల్? ఇప్పటి వరకు మీ బాబాయ్ని గార్డియన్ గానే ఉన్నారమ్మా. ఆ 2 సంతకాలు పెట్టేస్తే బాబాయ్ పేరు మీద పవర్ ఆఫ్ అటార్నీ చేసినట్టే. దాంతో ఆస్తి గొడవ బాబాయిది, నీ ఎంజాయ్మెంట్ నీది. ఇక నీకు ఏ తలకాయ నొప్పి లేదు. ఇతనెవరమ్మా? నా బాయ్ ఫ్రెండ్. షాక్ అవ్వకండి, పదండి అంకుల్. ఆర్టీ ఆఫీస్ కెళ్ళి AP 9G 7777 స్కార్పియో తో కనుక్కో. అలాగే. ఇవాళ చూస్తున్నా నువ్వెవరినైనా లవ్ చేసావా చెప్పు. చేశాను. ఎవరిని? శ్రీదేవి. శ్రీదేవా, ఎలా ఉంటుంది? ఖతర్నాక్ ఫిగర్. ఢిల్లీయా? పుట్టింది చెన్నై, పెరిగింది హైదరాబాద్, ఇప్పుడు బాంబే. ఐ లవ్ యూ చెప్పేసా? ఎక్కడా, 15 ఏళ్ల ముందు పుట్టింటే చెప్పేసేవాడిని. పెళ్ళై పిల్లలను కూడా కనేసింది. ఏంటి? నేనెవరినన్నా లవ్ చేశానా అని అడగాలనుంది కదా, అడుగు. సరే నేనే చెప్పాను. లోపలికి వెళ్దాం పద. ఎందుకు? వర్షం పడేలా. రాని, తడిసిపోతావు. తడవని. జలుబు చేస్తుంది. జలుబు చేస్తుంది, ఆ తర్వాత జ్వరం వస్తుంది. రాని, నీకే. నువ్వు వెళ్ళు, నువ్వు పడు. తడిసిపోవా? నీకు జలుబు రాదా? నీకు జ్వరం రాదా? నువ్వు వెళ్ళు. వర్షం నీకు ఇష్టమేనా? వర్షం ఇలాగే పడుతుంటే ఎంత బాగుంటుందో కదా. ఏ నచ్చలేదా? వర్షం ఎక్కడ నచ్చుకుని ఉంటుందా? తను చెప్పడు. నువ్వు చెప్తావని చూస్తున్నాడేమో. అవును, ఇప్పుడే డైరెక్ట్ గా చెప్పేయి. వస్తున్నాడు. ఏయ్ ఎడ్రా. ఐ ఎందుకు వచ్చావు ఇక్కడికి? బాబాయ్ ఎందుకు వచ్చావు ఇక్కడికి? బాబాయ్
than a friend. నువ్వు ఆగు. ఏం పని మీద వచ్చావు? బాబు నేనే తీసుకొచ్చాను. వీడెవడ తెలుసా నీకు? Do you know who is he? మీ అమ్మ నాన్నని తప్పింది వీడే. పదమూడు సంవత్సరాలు జైల్లో ఉండొచ్చాడు. నిజమా? బాబాయ్ చెప్పేది నిజమా? అసలు ఏంట్రా నీ ప్లాను? ఇంకేం సార్ ఆలోచిస్తారు? తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేయమనండి. తీసుకెళ్ళండి. ఒక్క నిమిషం. అతన్ని ఇంటికి తీసుకొచ్చింది మన అమ్మాయి. అతనికి ఏమైనా జరిగి విషయం బయటపడితే నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడతారు. దానికి మీకు మంచిది కాదు. ఏం జరగకముందే నిజం తెలిసింది. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసేయండి. వదిలేయండి. వాడు మళ్ళీ ఇక్కడ కనపడకూడదు. అవుట్. అంకుల్, మీరు తప్పు చేయలేదు కదా? నాకు తెలుసు అంకుల్, మీరు చెయ్యరు. చెప్పిన నంబర్ మీద ఏకారు లేదు. ఆర్టీ ఆఫీసులు చెప్పారు ఫేక్ నంబర్. నువ్వు ఆడిటర్ గారి ఆఫీస్కి వెళ్ళి కొన్ని పేపర్స్ చంపాలి. తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేయమనండి. ఈరోజు నీ పెయింటింగ్ ఎగ్జిబిషన్ లాస్ట్. బాబాయ్ చాలా మంది విఐపీస్ పిలిచారు. ఇప్పుడు నువ్వు రానంటే ఎలా చెప్పు? మూడు బాలి ఇంట్లో కూడా ఎవరు. నువ్వు రానంటున్నావు, బాబాయ్ రావటం. బాబాయ్ చెప్పు. వద్దులే అంకుల్, నేను వచ్చేస్తాను. ఓకే అమ్మా, ఐల్ సీ యూ దేర్. అమ్మాయి పది నిమిషాల్లో ఒంటరిగా గన్మెన్తో కలిసి ఆర్ట్ గ్యాలరీకి బయలుదేరు. చెక్స్ తెచ్చావా? కైసర్ నిన్ను చంపేయమన్నాడు. కైసర్ ప్లాన్కి సాక్ష్యాలు ఉండకూడదు. సార్, 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 అమృతాన్ని అమృతాన్ని చంపబోతున్నారు సార్. ఎవరు? కైసర్. ఎందుకు ఎగట్ల కుదురుతుంది తమ్మి? ఇప్పుడైతే రూలింగ్ పార్టీలో ఉన్న హోమ్ మినిస్టర్ అటు పార్టీలోను ఇటు పబ్లిక్ లోను బిల్కుల్ స్ట్రాంగ్ ఉన్నాడు. ఇవాళ రేపు సీఎం అవుతాడు. ఈ పొజిషన్ లో గాడట్ల దిగుతాడే? దిగడు, దింపుతాం. వాడన్న కూతురు అమృత పేరు మీద ఉన్న 1,000 కోట్ల ఆస్తి పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా హోమ్ మినిస్టర్ తీసుకోబోతున్నాడు. అది రాగానే మన అమృతని చంపారు. ఆస్తి కోసం పిన్న తండ్రి అమృతం లేపేసిండని పబ్లిక్ లో టాక్ చేస్తారు. దాంతో రొట్టి ఎంక్వైరీ కమిషన్ హోమ్ రిజిగ్నేషన్ డిస్పాట్ లో మనం ఆయన ఇంత లాంగ్ ప్రొసీజర్ ఎందుకోయా? డైరెక్ట్ హోమ్ ని లేపేస్తే వాడిని చంపితే ఫస్ట్ అనుమానం వచ్చేది నీ మీదే. నీలాంటి తెలివి తక్కువ వాడు ఆ పదవిలో ఉంటేనే కదా నా పని ఈజీ అయ్యేది. అందుకేరా నిన్ను సెలెక్ట్ చేశాను. ఆ సీట్లో నా వాడొకటి ఉండాలి. మంచిగా చెప్పినావు. ఈ దెబ్బతో ఆ హోమ్ గారి పొలిటికల్ లైఫ్ కి పులిస్టా
అలా జరగాలంటే పర్ఫెక్ట్ గా సాక్ష్యాలుంటాయి. డబ్బుగా ఆశపడ్డాను. కైజర్ చెప్పినట్టు మినిస్టర్ గారి చేత బ్లాంక్ చెక్స్ సంతకాలు తీసుకున్నాను. ఆ చెక్కుల మీద కిల్లర్స్ పేరు రాసి బ్యాంకులో వేస్తారు. తను చెప్పింది చేసే మత్స్యసీన్ లాంటి వాడు పదవిలో ఉంటే కైజర్కి ఇక్కడ ఎదురుండదు. అందుకే ఈ ప్లాన్ వేశాడు. అమృతాన్ని చంపడానికి ఢిల్లీ నుంచి వచ్చిన కైజర్ మనిషి డానీని ఎవరో చంపేశారు. వెంటనే కైజర్ మళ్ళీ కిల్లర్స్ దించాడు. అమృత పవర్ ఆఫ్ అటార్నీ మీద సంతకం పెట్టిన రోజే చంపారు. కానీ ఆ రోజు కారులో నువ్వు పాప ఉన్నారు. కైజర్ ప్లాన్ ప్రకారం అమృత్ మాత్రమే చావాలి. ఆ ఇంట్లో ఇంకెవరు చావకూడదు. అందుకే ఈరోజు ప్లాన్ చేశారు. ఇంకా 15 నిమిషాల్లో అమృతం చంపబోతున్నారు. ఎక్కడ ఎక్కడ చెప్పు. ఆర్టికల్కి వెళ్తారు. రోడ్ నెంబర్ 7. అక్కడ మిస్ అయితే ఎక్కడ మిస్ అయితే ఎక్కడ చెప్పు. రోష్ణ ఎక్కడ చంపబోతున్నారు. ఎక్కడ? జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 7. మీరెవరు మాట్లాడేది? అతిథి. టార్గెట్ ఎక్కడ? రోడ్ నెంబర్ 30.
లేకుండా జరిగే తీరుతుంది. సెక్యూరిటీ, అమృత డేంజర్ లో ఉంది. ఇదంతా నేనెందుకు నమ్మాలి? చెక్స్ మీవి, వీటి మీద సంతకాలు మీవి. మీరు పిఏకి ఇచ్చారు, వాడెవడికి ఇచ్చాడో మీకు తెలియదు. ఫైజర్కి తెలుసు. మిమ్మల్ని నమ్మించడానికో నేను మంచోడని ప్రూవ్ చేయడానికి ఇక్కడ రాలేదు. అమృతాన్ని కాపాడటానికి మీ ఇంటికి వచ్చాను. కాపాడండి. ఇప్పటి నుంచైనా మీరు అమృతాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, అది మీ బాధ్యత. అమృతకి ఇంకా కొరదు. ఫైజర్ ఇప్పటి వరకు వాడిని పట్టుకోలేకపోయారు. వాడు చావుతో ఆడుకోవటం మీరు చూశారు. ఇప్పుడు చావు కైజర్తో ఆడుకోవటం మీరు చూస్తారు. సార్, రెండు చోట్ల బాంబ్ అటాక్స్ జరిగి అవి అమృత మీద టార్గెట్ చేసినవని మీ ఇంట్లోంచి పంపించేసిన కుర్రాడు చెప్పాడు. మత్స్యసీను కైజర్ కలిసి పనిచేయించారని అతనే వచ్చి చెప్పాడు. సార్, ఆ కుర్రాడిని నేను మీట్ అవుతాను. ముందా మత్స్యసీను మీద ఓ కన్యాసు ఉంచండి. హలో, ఏమైంది? మిమ్మల్ని చూడాలనిపించి ఫోన్ చేశాను. తీసుకొచ్చాను అమృత. తనకి ఇప్పుడు తన్ని చూస్తే అంత మర్చిపోయి మారిపోతాను అనుకున్నావా? చిన్నపిల్లవి నువ్వు, వాడి గురించి నీకు తెలీదు. చిన్నప్పుడే మా అమ్మ నాన్నల్ని చంపేశాడు. నా జీవితంలో మిగిలిన కాస్త సంతోషాన్ని కూడా చెరిపేసి నా మనసుని బాధ పెట్టి వాడెంత సంతోషంగా ఉన్నాడు చూడు, చూడు. సంతోషం అది ఎలా ఉంటుందో చూసి చాలా రోజులు అవుతుంది అమృత. నీకు నిజం తెలీదు. ఏ నిజం? నువ్వు మా ఇంటికి రాలేదా? మా అమ్మ నన్నని చంపలేదా? చెప్పు. చెప్తే నమ్మే విషయం అయితే ఎప్పుడో చెప్పామండి. అయినా చిన్నప్పుడు చెప్తేనే ఎవరు నమ్మలేదు. ఇప్పుడు చెప్పి నమ్మించడానికి నా దగ్గర ఏం లేదు. నువ్వే కరెక్ట్, నీ కోపం కరెక్ట్, నీ బాధ కరెక్ట్. ఏదైనా అమృత, నన్ను ఒకసారి చూడు అమృత. ఒక్కసారి నా కళ్ళలోకి చూడు అమృత. ఇప్పుడు నీ కళ్ళకి హంపకుళ్ళ కనిపిస్తున్నాను కదా, చెడ్డవాళ్ళ కనిపిస్తున్నాను కదా, కానీ ఇవే కళ్ళు చిన్నప్పుడు నన్ను మంచోడని నన్ను ఏ చేయి పట్టుకుని ఇంటి వరకు తీసుకెళ్ళాను. ఇవే కళ్ళు ఢిల్లీలో నీ ప్రాణం కాపాడితే నిన్ను నా వెంట పడేలా చేసి, ఇప్పుడు ఇవే కళ్ళు చెడ్డోడానికి నేను హంతకూడదు. ఏది నిజం? కళ్ళతో చూసేది, చెవులతో వినేది ఏది నిజం కాదు అమృత. అంత భ్రమ కళ్ళతో కాదు, మనసుతో చూడాలి. ఒక్కసారి కళ్ళు మూసుకొని నీ మనసుతో నంచు ఒక్కసారి. మత్స్యసీను అనబడి నేను దేవుని మీద ప్రమాణం చేసి మచ్చలేని హోమ్ మినిస్టర్ గా ఇట్లా అసెంబ్లీలో ప్రమాణం చేద్దామని నేను ప్లాన్ చేసుకుంటే నడవకిట్లా ఇవ్వడం ఉంగిలి పెట్టి
రిజల్ట్ ఏంటి? ఇట్లా అద్దం ముందు రిహార్సల్ మిగిలింది. అసలు నా ప్లాన్ని హిందీకి మీదకి చేసింది ఎవడయ్యుంటాడబ్బా? నేనే. ఎవడరా నువ్వు? కూర్చో. నా ఇంటికి వచ్చి నన్నే కూర్చోమంటావు? ఎవరా సెక్యూరిటీ? ఎవరు లేరు, అందరినీ పంపించేసి. ఏడగచ్చను రా సెక్యూరిటీ. కైజర్ ఎక్కడ? ఏమన్నావు? కైజరా దాడెవరి? గంటే ఆ కిడ్నాప్ గట్ట చేస్తాడు కాడా? దాన్ని తెలుసా తమ్మి? తెలిస్తే చెప్పరా? అదే దానికోసమే నేను సెర్చింగ్ చేస్తానా? నా బద్మాస్ గారిని చంపాలి, నేను హోమ్ అయిపోవాలి. అది సరిగాని తమ్మి, నువ్వు ఏమైనా పోలీస్ డిపార్ట్మెంటా? ఏ డిపార్ట్మెంట్ కాదు, కైజర్ ని చంపడానికి వచ్చాను. వాడెక్కడ ఉంటాడు చెప్పు. మనకు తెలియదు. అంబతోడు నాకైతే ఏం తెలియదు. ఇదే కైజర్, ఈ ఫోన్లోనే గడ్ డైరెక్షన్ ఇస్తాడు, నేను యాక్టింగ్ చేస్తా సైన్ మల లెక్క. అంతే గాని గాడు ఎట్లుంటాడో ఏడుంటాడో నాకైతే ప్రామిస్ గా తెలియదు తప్పి. కావాలంటే తండ్రి తల్లి దీంతో ఒక్కటే కన్ఫ్యూజన్, ఓన్లీ ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ లేదు. ఇదాని పర్సనల్ నెంబర్ అంట. రింగ్ వస్తుంది గాని నెంబర్ రాదే. దీని తల్లి బాత్రూమ్ లో దూన్నాను. ఓకే, నన్నే కాదు ఆ కైజర్ గాని కూడా టచ్ చేసినావు, ఇంకా నువ్వు కథ. తల్లి నువ్వన్న ఫోన్ చేయి, రాదురా కైజరా బయటికి రా. నేనైతే రాను. ఏ బచ్చా ఇప్పుడు చెప్తున్నాను ఇంకో, ఆ కైజర్ గాన్ గురించి నాకు ఫుల్గా తెలుసు, కానీ నేను నీకు చెప్పా. ఏం విక్కుంటావు విక్కు? వెయ్యకుండానే యూరిన్ పాస్ అవుతుంది, స్మెల్ అయితే డిఫరెంట్ కొట్టాలి. ఏంద్రా ఇది? పెట్రోల్ అయితే అగ్గిపోలు వేస్తే బగ్గుమంటదిరా పెచ్చ సీన్. ఊకే టెన్షన్ పడతావేం తమ్మి, నేను లోనికి ఊకే చూచూ పోయినికి పోయినా. వెళ్దాం పద. ఏడకి? కైజర్ గురించి బాగా తెలుసు అన్నావు కదా. నేను ఎప్పుడన్నా మత్స శ్రేణి ఇంట్లోని సెక్యూరిటీ సిబ్బందిని బంధించి ఈ కిడ్నాప్ కు పాల్పడినట్టు తెలుస్తుంది. అజయ్ శాస్త్రి అంటే ఇంద్రా, నువ్వు ఆ పోరాగాడు బచ్చగాడు కలిసి నన్ను కిడ్నాప్ చేసిండన్నమాట. వీడొక ఎమ్మెల్యే, వీడికి ఒక న్యూస్. అతను దొరికితే అడిగి చెప్తాను. ఇప్పటికే సిటీ మొత్తం మా వాళ్ళు కవర్ చేశారు, అన్ని చెక్ పోస్టుల దగ్గర పోలీసుల్ని కాపలా పెట్టాం. నీ కొంపక మాత్రం నన్ను అయితే కుక్క లెక్క కాపలా పెట్టాం. వాళ్ళని వీలైనంత త్వరగా పట్టుకుంటాం. ఏంది పట్టుకునేది, ఆల్రెడీ నన్ను అయితే పట్టుకున్నాడు కదా. నీ అంత చూస్తున్నా రే దేవుడా, నన్ను రచించవాడే లేడా? కైతర్ ఫోన్ చేసిండ్రా, కైతర్ ఫోన్ చేసిండ్రా. దేవుడా 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 దేవుడా. హలో కైజర్. ఎక్కడున్నావు? ముందు ఆ స్పెషల్ ఆఫీసర్ అజయ్ శాస్త్రి గారిని ఏసి. ముందు ఎక్కడున్నావో చెప్పు. నీకు ఎప్పటి సందో చెప్తూనే ఉన్నా, ఆడు కాకి గారు కాదు ఖతర్నాక్ గారు అని. ఉందనేసి ఎక్కడున్నావో చెప్పరా. నా పొరగాడు ఆడు కలిసి నన్ను కిడ్నాప్ చేసి ఆరు పంపాలని పర్రెను కట్టినట్టు కట్టిపడేసి. నా మనిషిని పంపిస్తాను. ఎట్లనే నన్ను హోమన్ చేస్తారని వేసిన ప్లాన్ కి ఆ పొరగాన్తో కలిసి శాస్త్రి గారు మొత్తం ఉల్ట చేసిండే. అందుకే ముందు వాళ్ళు ఇద్దరిని వేసేయి, నెక్స్ట్ ఆ హోమ్ గారిని వేసేయి, ఆ తర్వాత నేనే హోము కట్టే. నేను కైజర్ మనిషిని, మత్స్యసీను కోసం వచ్చా. ఎలా? అమృత మీద అటాక్ రోడ్ నంబర్ 7 జరుగుతుందని నీకు చెప్తే నువ్వు డైరెక్ట్గా రోడ్ నంబర్ 30 సెకండ్ అటాక్ దగ్గరకు వచ్చావు. ఈ విషయం నీకు ఫోన్ చేసినప్పుడు నాకే తెలియదు, కానీ నువ్వు ఆ స్పాట్ దగ్గరకు వచ్చావు. అంటే అటాక్ ప్లాన్ నీకు ముందే తెలుసు. మత్స్యసీను కిడ్నాప్ చేసి నీ ఇంట్లో పెట్టినట్టు క్రియేట్ చేశాను. కైజర్ ఆడికి ఫోన్ చేశాడు, నువ్వు ఆడి కోసం ఇక్కడికి వచ్చావు. కైజర్ ఎవడు, ఎక్కడుంటాడు తెలిస్తే ఎప్పుడో నేనే వాడిని చంపేశాను. అంత సిన్సియర్ మాట్లాడదు, మ్యాటర్కి వచ్చి. నా సిన్సియారిటీ గురించి నీకేం తెలుసు?
చిన్నప్పటి నుంచి పోలీస్ అవ్వాలన్న ఆశ అన్యాయం చూస్తే ఆవేశం. డబ్బు లేకపోయినా కష్టపడి చదివి కసితో పోలీస్ అయ్యా. సిన్సియర్ గా డ్యూటీ చేశాను, ఎవరికి తల వంచలే. పనిచేసే చోట ప్రతి పోలీసుకి ఇన్స్పిరేషన్, జనంలో నమ్మకం. కైజర్ ని పట్టుకోవడానికి నన్ను అపాయింట్ చేస్తే ఢిల్లీ బీహార్ లో రాత్రి పగలు వెతికాను, వాడు దొరకలేదు. కానీ ప్రతి చోట వాడి నెట్వర్క్ ని నాశనం చేశాను. కైజర్ కి ప్రతి వాడి బ్రేకింగ్ పాయింట్స్ తెలుసు. నన్ను చంపకుండా నేను తయారు చేసిన టీంలో ఒక్కొక్కరిని చంపాడు. అయినా ధైర్యంగా నేను వాడిని చంపాలనుకున్నాను. కానీ పోలీస్ డిపార్ట్మెంట్, పాలిటిక్స్, చివరికి పబ్లిక్ లో కూడా వాడి మనుషులు ఉన్నారు. నేను ఒంటరిగా ఏం చేయ, నేను చేసింది తప్పే. నన్ను వదల. ఇప్పుడు నేను ఒక ద్రోహినని తెలిస్తే పబ్లిక్ కి పోలీస్ పైన నమ్మకం, డిపార్ట్మెంట్ లో మంచి వాళ్ళకి సిన్సియారిటీ పైన నమ్మకం తగ్గుతుంది. నన్ను చంపే చస్తే వాడి సగం నెట్వర్క్ పోయినట్టు. అదే శాస్త్రిని కొందరు దుండగులు ఆయన ఇంటి వద్దే బాంబులు పేల్చి దారుణంగా హత్య చేశారు. అన్నయ్య అన్ని రకాలుగా లాస్ చేశాడు. కైజర్ అంటే ఏంటో చూపించు. స్పెషల్ ఆఫీసర్ అజయ్ శాస్త్రి గారు నన్ను కిడ్నాప్ చేసిండు. ఇప్పుడు డైరెక్ట్ ఆని కంపెనీ ఇక్కడికి వస్తున్నా. ఏందివా మీరందరూ షాక్ అయిందా? నేను కూడా గట్లనే షాక్ అయినా. కేసు అప్పుడు చేయకుండా చెప్పని. ఆ కైసు గారు, ఆ కాకి పోలీసు గారు, ఆ హోము ముగ్గురు కలిసి నన్ను తొక్కే నుంచి ప్లాన్ చేశారు. ఏందివా చూసారు భావిస్తున్నారు. కొన్ని గంటల క్రితం అజయ్ శాస్త్రి ఇంటిని బాంబులతో పేల్చేసి ఆయన్ని హత్య చేశారు. అదే శాస్త్రి హత్యకు సంబంధించి మాకు ఇప్పుడు అందిన ఒక వీడియో క్లిప్పింగ్ ఎప్పటిసంతో చెప్తూనే ఉన్నా. ఆడు కాకి గాడు కాదు, ఖతర్నాక్ గాడు అని తనేసేయి. ఇంట్లో పీనిగిలేళ్ళ టోటల్ గా మాట్లాడిన దాంట్లో ఫ్రంట్ టు బ్యాక్ కటింగ్ చేసి ఏసేయి ఒక్క పీసే ఉంచుతా అర్రా. ఏంట్రా ఇది? చిన్నప్పటి నుంచి నేను ఎవరిని మళ్ళీ చూడకూడదు అనుకున్నాను. వాడే మళ్ళీ నా జీవితంలోకి ఎందుకు రావాలి? వాడిని నేను ఎందుకు ప్రేమించాలి? కళ్ళతను మంచివాడు కాదని చెప్తున్నా, మనసు తను చెడ్డవాడు కాదని చెప్తోంది. ఏది నమ్మాలి పిన్ని? నిజం. అతను మీ అమ్మ నన్నల్ని చంపలేదన్న నిజం నమ్మ. చిన్నప్పుడు ఇంటికి పిలిచి ఒక్క పూట అన్నం పెట్టారన్న విశ్వాసంతో 13 ఏళ్లుగా నీ సంతోషం గురించి ఆలోచిస్తూ ఈరోజు నిన్ను కాపాడడం కోసం తన ప్రాణాన్ని అడ్డం పెట్టిన మనిషి ఇంకొకరి ప్రాణం తీసుంటాడంటే నేను అతని గురించి ఎంక్వైరీ చేశాను. నీకు తెలీదా అతను నిన్ను కాపాడాడు? నిన్ను కాపాడడం కోసమే ఈ ఇంటికి వచ్చాడు. నన్ను కాపాడాడు. అతను చాలా మంచివాడు నేను నమ్ముతాను. నీ మనసులో కూడా అతను మంచివాడన్న నమ్మకం, దాన్ని నమ్ము. పోలీస్ రికార్డ్స్ ప్రకారం ఈ ధూల్పేటలో కైజర్ మనుషులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళినా వాళ్ళెవరు కనుక్కోవడం చాలా కష్టం. వాళ్ళందరూ కలిసికట్టుగా ఉంటారు. ఇక్కడ పోలీసులు కూడా అడుగు పెట్టలేకపోయారు. దీనికంటే ముందు కైజర్కి ఒక బార్కి లింకులు ఉన్నాయని తెలిసింది. అక్కడికి వెళ్తే ఏదైనా క్లూ దొరకచ్చు. 7th pub.
పాస్పోర్ట్స్ రెడీయా? ఇంకా ఎంతకాలం మిమిక్రీ చేస్తూ జనాన్ని మోసం చేస్తారు? ఏ కంట్రీకి పారిపోదాం అనుకున్నారు? కైజర్ అలయ సజేష్ శాస్త్రి. కనిపెట్టేశాడు వాడు, కనిపెట్టేశాడు. వాడు రాగానే నా వాళ్ళిద్దరిని చంపాడు. ఇప్పుడు మీకు ఓపెన్ ఛాలెంజ్. నువ్వు పారిపో. డబుల్ యాక్షన్ అనుకుంటున్నావా? సింగిలే. కైజరే అజయ్ శాస్త్రి, అజయ్ శాస్త్రి ఏ కైజర్. కిందికి మీద చేసి కన్నెట్లని వేసి డాడీని నేసేస్తాడు. కైజర్ ని చంపేవాడు ఇంకా పుట్టలేదురా. చిన్నప్పటి నుంచి నాకు పోలీస్ అవ్వాలనే ఆశ, డ్రెస్ వేసుకుని గొప్ప ఆఫీసర్ అవ్వాలనే పిచ్చిరా. చిన్న వయసులోనే రూపాయి 2 రూపాయలకి హత్యలు చేసే నేను అజయ్ శాస్త్రిగా పేరు మార్చుకుని ఎన్నో స్కెచ్లు వేసి ఎంతో కష్టపడి ఎవడ తడిగితే అంతించి వీళ్ళని చెప్పి వాళ్ళని చెప్పి చివరికి పోలీసు అయ్యాను. కైజర్ ని కాపాడడం కోసం అజయ్ శాస్త్రిని సృష్టించాను. వాడు పర్ఫెక్ట్ పోలీసు రా. నేను పక్కా క్రిమినల్ ని. అజయ్ కి యూనిఫామ్ అంటే పిచ్చి, కైజర్ కి డబ్బు అంటే పిచ్చి. అజయ్ కి జనం మెచ్చుకుంటే ఇష్టం, కైజర్ కి జనం భయపడితే ఇష్టం. అలానే ఇష్టపడి సృష్టించుకున్న 2 క్యారెక్టర్లో ఒక క్యారెక్టర్ ని నా చేతులతోనే చంపేసేటట్టు చేశాడు రా వాడు. నేనెక్కడ దొరికిపోతాను అని, వాడు మంచి ఆఫీసర్ గా పోవాలని తప్పనిసరి పరిస్థితుల్లో అజయ్ శాస్త్రిని చంపేసి నేను మళ్ళీ అడ్రస్ వేసుకోలేను, తిరగలేను. దీనంతటికి కారణం ఎవరో తెలుసా? నువ్వే. ఏమన్నావరా? నేను ఏడగెత్తింది కానీ ముందు అజయ్ శాస్త్రి నిన్ను కాపాడడానికి టెన్షన్ లో నేను చేసిన ఓ చిన్న మిస్టేక్ తో దొరికిపోయి నువ్వే చంపేశావు రా. నన్ను చూడాలి చూడాలి అని చూస్తే పోతావరా అని చెప్పి చూశా పోయా. ఎంతో కష్టపడి నేను క్రియేట్ చేసుకున్న నా సామ్రాజ్యాన్ని నాశనం చేసిన వాడి చావు. అరే అమృత నీకోసం ఫోన్ చేసింది. అమృతనా? నేను కలవాలంది, సో నువ్వు ఎక్కడున్నావు చెప్పాను. ప్రతి మనిషికి ఒక బ్రేకింగ్ పాయింట్ ఉంటుందిరా. నీ బ్రేకింగ్ పాయింట్ నీ ఎదురుగా వస్తోంది. Ah!
నీ కూతుళ్లు బతకాలనుకుంటే నీ వాళ్ళు తప్ప ఇంట్లో ఇంకెవ్వరూ ఉండకూడదు. ఫోన్ ట్యాప్ చేయకూడదు. 100 కోట్లు. నా కూతుర్లకే సెక్యూరిటీ ఇవ్వలేకపోయాను, ప్రజలకేమి ఇవ్వగలను. అందుకే స్వచ్ఛందంగా నేను రాజీనామా చేస్తున్నాను. ఎందుకు వదలబుద్ధి కావడం? కైజర్ వాళ్ళను వదిలే. నువ్వు అక్కడికి వస్తావని నాకు తెలుసు. ఎందుకురా వీళ్ళంటే అంత ప్రేమ? వాళ్ళను వదిలే. చిన్నప్పుడు దీని తల్లిదండ్రుల్ని చంపానని, వాళ్లకి నీకు ఏ సంబంధం లేకపోయినా అప్పట్నుంచి నన్ను చంపాలని తిరుగుతున్నావంటే నువ్వు గ్రేట్ రా. చంపాలనుకుంటే నన్ను చంపు. నీ చావు ఎప్పుడు ఎలా అనేది కైజర్ డిసైడ్ చేశాడ్రా. ఇప్పుడు వీళ్ల చావు గురించి మాట్లాడుకుందాం. బాబు నీకు దండం పెడతానయ్యా, నీకెంత డబ్బు కావాలన్నా తీసుకో, కానీ పిల్లల్ని మాత్రం వదిలిపెట్టయ్యా. ఓకే ఓకే, కానీ ఒకరిని వదులుతా ఒకరిని చంపుతా. ఎవరిని వదలాలో చెప్పండి. 5 ఎంకలు లెక్క పెట్టే లోపు ఎవరినో ఒకరిని కోరుకోకపోతే ఇద్దరిని చంపేస్తాను. పాపని వదిలేమను నిన్ను కోరుకుంటాడు అనుకున్నా. చివరిసరిగా వాడితో మాట్లాడి నాకు ఆనందంగా ఉంటుంది. హలో అమృత. సారీ అమృత, ప్లీజ్ నువ్వే మాట్లాడద్దు. ఇప్పటిదాకా నిన్ను అర్థం చేసుకోలేక బాధ పెట్టాను. అర్థం చేసుకునే టైంకి దూరం అయిపోయాను. అది అయినా నాకేం బాధ లేదు. చెయ్యం తప్పుకు 13 సంవత్సరాలు అనుభవించిన నీ బాధ కన్నా ఇది చాలా చిన్నదిగా కనబడుతోంది. అయ్యో నేను పిచ్చిదాన్ని, ఎప్పుడు ఇంతే. మనసులో ఏదో అనుకుని ఏదేదో మాట్లాడేస్తాను. ఎప్పటి నుంచో నీకు మాట చెప్పాలనుకున్నాను. ఐ లవ్ యు. ఎలా ఉంది? బాగా ఇష్టమైన వాళ్ళని పోగొట్టుకున్నప్పుడు బాధగా ఉంది. ఈ టైంలో నీ ఫేస్ని ఒక్కసారి చూడాలనుందిరా. ఇక్కడున్నా వదిలిపెట్టను. ఎలా రా,
నువ్వు ముందు నన్ను రీచ్ అవ్వాలిగా. సరే, నీకు 12 గంటలు టైం ఇస్తున్నాను, ఈ లోపు నన్ను పట్టుకో చూద్దాం. కానీ 12 గంటలకి 1 సెకండ్ లేట్ అయ్యావా దీన్ని చంపేస్తా. అదే 12 గంటల టైం నేను నీకు ఇస్తున్నాను, కొంచెం సేపులో నన్ను బతకాలనుకుంటే అమృతాన్ని వదిలేసి ఎంత దూరం పారిపోతావో పారిపో. కానీ 12 గంటలకు 1 సెకండ్ ముందే నేను చెప్తాను. వస్తాడంట, నిన్ను వదిలేసి పారిపో పారిపో అన్నాడు. రాణి 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 అయినా ఎక్కడికి వెళ్తారు రావాడు? కిడ్నాప్ లో చనిపోయిన వాళ్ళు ఇల్లు ఎక్కడ? టూల్పేట్. అక్కడికి వెళ్ళిన వాడెవడూ బయటికి తిరిగి రాడు, కరెక్ట్ ప్లేస్కే వెళ్తున్నాడు రావాడు. వాడికి చచ్చిపోతే బాగుంటుందనిపించాలి, కానీ వాడు చావకు. నాకు కైజర్ కావాలి, కైజర్ మనుషులు కావాలి. ఎవరి నోతలను వాడిని ఏసేసా? కనపడింది నాకు, చంపొద్దన్నాను, మా వాళ్ళు మాట తప్పారు. ఏసేశారు వాడిని, నరికేశారు. చూసా నేను, కనపడింది నాకు. ఇప్పుడు ఏం చేయాలరా తమ్ముడు మనం? నేను చూసా, నీ చావు నేను చూసా. చంపే, కానీ నీ చావు నేను చూసా. గురించి మాకే తెలీదు, చంపమన్నారు చంపేశాం. కిడ్నాప్ చేశారు, అందులో ఎంత మందిని చంపారు? 20. ఇంకోసారి చేయరానా? క్షమించనా? కిడ్నాప్ చేస్తే ఎంత వస్తుందిరా నీకు? 500. దేవుడు అంటే నమ్మకం ఉందా? ఉందనా? పైకి వెళ్ళి ఆయన క్షమించమని అడుగు. ఇంకా ఇంకా ఫోన్ రాలేదేంట్రా? ఫోన్ ఫోన్. హలో, పారిపో. ఇప్పటిదాకా కైజర్ అంటే జనం భయపడ్డారు, కానీ ఇప్పటి నుంచి ఎవడైనా కైజర్ మనిషి అని చెప్పుకోవటానికి భయపడాలి. ఎక్కడికి వెళ్తాడ్రా? ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తాడ్రా? పబ్లో డబ్బులు ఉన్నాయి కదరా. ఏ తమ్ముడు, నువ్వు వెళ్ళి వాడిని చంపేసి డబ్బులు తీసుకొచ్చే. వెళ్ళి 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 వెళ్ళు. ఏ తమ్ముడు, నువ్వొద్దు నువ్వొద్దు, ఆకు, ఇటు వచ్చే, మన వాళ్ళని పంపించు. భయమా? నీ తమ్ముడిని చంపేస్తాడని భయమా? తమ్ముడు వెళ్ళరా, నువ్వే వెళ్ళు. వాణ్ణి చంపేసి నాకు ఫోన్ చేయి, నా తమ్ముడు ఏంటో తెలుస్తుంది. తప్పు చేశావు, నీ తమ్ముడిని పంపించి తప్పు చేశావు. నర్సింగ్ తీసుకుపోవాలి.
రా 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 నువ్వే పర్సనల్ గా రా, నేనే నీకు ఇస్తాది. ఏం తప్పుడు, ఏం చేసావా? ఎవరు ఫోన్లో? నీ తమ్ముడా? నా మొగుడా? ప్రతి మనిషికి ఒక బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది, నీకు ఉంది. వద్దు వద్దు వద్దు, నా తమ్ముడు ఏం చెయ్యొద్దు, ఈ గేమ్ ఇక్కడే ఆపేద్దాం. నా తమ్ముడిని, నా ఐడెంటిటీని నాకు ఇచ్చేసే, నేను దీన్ని నీకు ఇచ్చేస్తా. నిన్ను నరుకుతుంటే తెగే ప్రతి ముక్క నేను చూడాలరా.
అమృత చావలేదు 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 కానీ అమ్మ చావుపోతుంది ఎక్కడుంది 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 చెప్పను కనుక్కోలేవురా అమృత Ha ha ha!